ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహాసైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం, ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ప్రేమైన దేవుని వారలారా, వాక్యం కొరకు ప్రార్థన చేశారు కనుక మనం డైరెక్ట్గా అంశంలోనికి ప్రవేశిద్దాం. మరచుట మనిషికి బలమా బలహీనత అన్న అంశంలో రెండవ భాగములోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఉదయకాలమున మనం నేర్చుకున్నది, లేదా భోజనానికి ముందు మనం నేర్చుకున్నది, మనిషి మరచిపోవడం అనగానే చిన్ని చిన్ని వాటినే పెద్ద సమస్యగా భావించి అంతకు మించి దీని గురించి ఎక్కువగా ఆలోచించలేకపోయాడు. కానీ బలహీనత అయిన ఆ మొదటి గ్రూప్లో ఉన్న బలహీనత ఏదైతే ఉన్నదో, చిన్ని చిన్ని వస్తువులను మర్చిపోవడాలు ఏవైతే ఉన్నవో, మన దైనందిన జీవితంలో మనం మర్చిపోయే పనుల గురించినటువంటివి ఏవైతే ఉన్నవో, వాటికి మించినదే రెండవ గ్రూప్లో ఉందని మీకు చెప్పాను. ఆ రెండవ గ్రూప్లో ఉన్నది ఒక వ్యక్తి మనకు చేసిన మేలును మర్చిపోవడం, ఆ మేలు చేసిన వ్యక్తిని మర్చిపోవడం. అందుకు బైబిల్లో దేవుడు ఎలాగైతే ఇలాంటి వారి గురించి రాయించాడో, వారి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. యోసేపు పానదాయకుల అధిపతి ఒక ఉదాహరణ, గిద్యోను గారి కుటుంబానికి జరిగిన అన్యాయం అదొక ఉదాహరణ, రాజైన యోవాషు యాజకుడైన యెహోయాద గారి కుటుంబాన్ని మరిచిపోయిన పరిస్థితిని మనం ఆలోచించాం. ఇలాంటి వారి జాబితాలో మనం ఉండకూడదు. అది సమస్య మాత్రమే కాదు, కానీ అది చాలా పెద్ద నేరముగా, బలహీనత మాత్రమే కాదు కానీ పరలోకానికి మనము చేరకుండా మనకు అడ్డుపడే ఒక భయంకరమైన సమస్యగా దానిని మనం గుర్తించాం. ఇక ఈ రెండవ భాగంలో మరికొంత లోతులోనికి మనం ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మరిచిపోవడం అన్న దానిని రెండు గ్రూపులలో పెట్టి మాట్లాడుకున్నాం. మొదటి గ్రూపులో ఉన్నది నేను చెప్పినట్టుగా చిన్ని చిన్ని వాటిని మరిచిపోవడం, రెండవ గ్రూపులో ఉన్నది వ్యక్తి చేసిన మేలును మరిచిపోవడం, మేలు చేసిన వ్యక్తిని మరిచిపోవడం. ఇక ఇప్పుడు మూడవ గ్రూపులో మనం మాట్లాడుకోవలసిన మరిచిపోవడం అన్న సందర్భం ఏంటంటే, మనిషి కంటికి కనిపించే ఒక వ్యక్తి తనకు మేలు చేస్తే ఆ కంటికి కనిపించే వ్యక్తిని మర్చిపోవడం, ఆ వ్యక్తి చేసిన మేలును మర్చిపోవడం, అది రెండవ గ్రూప్. అయితే ఇప్పుడు మూడవ గ్రూప్లో మనం మాట్లాడుకోవలసినది, గమనించవలసినది ఏంటంటే, కంటికి కనిపించే వ్యక్తే మేలు చేస్తే దాన్ని మర్చిపోతున్న మనిషి, కంటికి కనిపించని దేవుడు తనకు మేలు చేస్తే ఆ దేవుడు చేసిన మేలును జ్ఞాపకం పెట్టుకుంటాడా, అది ప్రశ్న. మనం అక్కడితో మాత్రం ఆగకుండా ఇంకా లోతుల్లోనికి వెళ్తున్నాం. ఈ జబ్బున్నవాడు కనబడుతున్న వ్యక్తి మేలు చేస్తేనే మర్చిపోయే జబ్బున్నవాడు, కనిపించని దేవుడు మేలు చేస్తే ఆయన చేసిన మేలును జ్ఞాపకం పెట్టుకుంటాడా, లేకపోతే ఆ మేలు చేసిన దేవుడిని జ్ఞాపకం పెట్టుకుంటాడా అనే ప్రశ్న మనం వేయకపోతే ఈ వ్యాధికి మందు దొరకదు. అందుకే ఇప్పుడు మూడవ గ్రూప్లోనికి నేను ప్రవేశిస్తూ ఈ మూడవ గ్రూప్లో ఈ సమస్య ఎంత భయంకరంగా ఉందో మనం గమనిద్దాం. ఈరోజు ప్రపంచంలో చోటు లేనిది ఎవరికి అని అడిగితే ఈ ప్రపంచాన్ని కలిగించిన దేవునికి. అందరికీ చోటు ఉంది కానీ, అన్నిటికీ చోటు ఉంది కానీ, మనిషి హృదయంలో అందరికీ అన్నిటికీ చోటు ఉంది కానీ, తనకు జన్మనిచ్చిన
ఆ పరలోకపు దేవునికి మాత్రం చోటే లేదని మనం ఒప్పుకోక తప్పదు. ఎందుకు మీరు అలా చెప్పగలరని మీరు నన్ను అడిగితే, ఈరోజు ప్రపంచ పరిస్థితిని మనము జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రపంచంలో సుమారు 700 నుండి 750 కోట్ల మంది జనాలున్నా, ఈ జనాలలో దేవుడంటేనే నమ్మని వారు, దేవునినే అసలు నమ్మని వారు కూడా ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. నాస్తికులుగా దేవునిని నమ్మరు వీరు. దేవునిని నమ్మని జాబితాలో ఎక్కువగా బాగా చదువుకున్నవారు మన కంటికి కనపడతారు. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద ధనికులు, ఘనులుగా పిలువబడేవారు ఎందరో దేవుణ్ణి నమ్మరు. దేవుణ్ణే నమ్మని వారు దేవుడు మేలు చేశాడంటే నమ్ముతారా? ఆ దేవుడు చేసిన మేలులు ఇవి అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. దేవునినే నమ్మని ఈ సెక్షన్ ఎవరైతే ఉన్నారో, దేవుని నమ్మని బృందం ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో, అలాంటి వారు దేవుడు చేసిన మేలులు ఎలా జ్ఞాపకం పెట్టుకుంటారు చెప్పండి? దేవుని మర్చిపోయారు, దేవుడు చేసిన మేలును మర్చిపోయారన్న పాయింటే వీళ్ళకి అప్లై అవ్వదు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మరుగా. మరి దేవునిని నమ్మని వాడు ఎంత భయంకరుడు, దేవునిని నమ్మని వాడు ఎంత దుర్మార్గుడు. అమ్మని నమ్ముతాడు, నాన్నని నమ్ముతాడు, అందరినీ నమ్ముతాడు, చివరికి తనను మోసం చేసే ఒక వ్యక్తిని కూడా నమ్ముతాడు. కానీ తనకు జన్మనిచ్చిన ఆ దేవుని నమ్మడం మనిషికి మనసు రాదు. ఇలాంటి వారు ఈ ప్రపంచంలో ఉండడం చాలా భయంకరం, శోచనీయం. గనక వారి గురించి నేను మాట్లాడట్లేదు ఇక చాలు వారి గురించి. ఇక రెండవ గ్రూప్లో ఉన్నవాళ్ళు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నవారు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా వీరికి లేనిది ఏంటని అడిగితే, దేవుని యందు భయం లేదు, దేవుని యందు భక్తి లేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈ ప్రపంచంలో చాలా కొద్దిమందే. ఎలా? దేవుని యందు నిజంగా భయభక్తులు ఉంటే ఈ ప్రపంచంలో ఈరోజు నేరాలు ఘోరాలు అనేవి తగ్గేవి. ఎక్కడ తగ్గుతున్నాయి నేరాలు ఘోరాలు? రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఎలా పెరిగిపోతున్నాయని మీరన్నా అడిగితే, ఇంతకుముందు మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పాను, ఒక ఊరిలో ఒక పోలీస్ స్టేషన్ ఉండేది ఒక రోజుల్లో ఒకప్పుడు. ఈరోజు ఒక ఊరికి 1 టౌన్ పోలీస్ స్టేషన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ అని, ఇన్ని ఒక టౌన్కి ఇన్ని టౌన్ల పోలీస్ స్టేషన్లు ఏంటి? పోలీస్ స్టేషన్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందంటే భక్తుల సంఖ్య కంటే నేరగాళ్ల సంఖ్య, నేరస్తుల సంఖ్య ఈ సమాజంలో రోజు రోజుకి పెరుగుతోందని సాక్ష్యంగా అర్థం పడుతోంది ఈ సంఖ్య. రాత్రుల్లో పోలీసులు పనిచేయాలి, దినమంతా పోలీసులు పనిచేయాలి, రాత్రి 24 గంటలు పనిచేయవలసిన వ్యవస్థే పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థ 365 రోజులు 24 గంటలు ఎందుకు పనిచేయాలి? నేరగాళ్ల సంఖ్య, నేరస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని. అలా నేరస్తులు రోజు రోజుకు పెరిగిపోవడానికి గల కారణం ఒకటే, వారు న్యాయమైన దేవుణ్ణి గుర్తించకపోవడం, ఆయన ఈ ప్రపంచానికి చేసిన మేలును గుర్తించకపోవడం. ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి సందర్భాల్లో మనము ఖచ్చితంగా ఆలోచించవలసిన కొన్ని వాస్తవమైన విషయాలు మనం ఆలోచిద్దాం. ఈ ప్రపంచంలో దేవునికి చోటు లేదు అనడానికి మరికొన్ని సందర్భాలు మనం ఆలోచిస్తే, రోజు రోజుకి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు ఈరోజు దేవుళ్ళు. ఎంత హాస్యాస్పదంగా ఈ సందర్భం ఉంటుందంటే, అసలు మనిషికి ఎవరిని దేవుడు అనాలో, ఎవరిని దేవుడు అనకూడదో కూడా తెలియదు. అందరినీ దేవుళ్ళు అనేస్తాం మనం. చాలా అప్పుల బాధలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు, అర్జెంటు ఎవరైనా ఒక వెయ్యి రూపాయలు అవసరం ఉన్న మీకు ఒక వ్యక్తి 1000 రూపాయలు మీకు అందిస్తే, ఆ సమయంలో అతన్ని మనం ఏమంటాం చెప్పండి? నా పాలిటికి మీరెవరు? ఏంటి 1000 రూపాయల నోటుకే? మీరు 1000కే ఒకరిని దేవుణ్ణి చేస్తే 10,000కి ఇంకేమంటారు, 100,000కేమంటారు చెప్పండి? ఒక 1000 రూపాయలు సహాయం చేసినందుకు ఒక వ్యక్తి నీకు దేవుడైపోయాడు, అది ఒకటి చరిత్ర. మనం అంగడికి వెళ్తే లేదా దుకాణంకి వెళ్తే అక్కడ కొన్ని కొన్ని బోర్డులు కనపడతాయి, ఏమని, కస్టమర్లే మన దేవుళ్ళు అని రాసి ఉంటారు. ఎవరు దేవుళ్ళు? కస్టమర్లు దేవుళ్ళా? అలాగైతే నేను కూడా మీ దుకాణానికి వస్తాను, అప్పుడు నేను నీకు దేవుడా? నువ్వు అన్నావుగా కస్టమర్లు దేవుళ్ళని, నేను కూడా ఇప్పుడు నీ దుకాణానికి నేను ఒక కస్టమర్ని, అంటే నేను దేవుడిని. నేను దేవుడిని అయితే నీవెవడు? నువ్వు నాకు భక్తుడివి. నేను నీ దగ్గరకు వచ్చి నేను అంటాను ఇప్పుడు, భక్త నీ భక్తికి మెచ్చి నేను నిన్ను దర్శించి తిని 1 కిలోల కందిపప్పు ఉచితముగా ఇమ్మంటిస్తాడా ఈ దేవునికి?
ఇవ్వడే, నిన్ను దర్శించిన నీ దేవునికి ఉచితంగా కందిపప్పు ఇవ్వవు, బియ్యపు గింజి ఇవ్వవు. అలాంటప్పుడు నీ భక్తి భక్తే కాదుగా, మరి నన్నెందుకన్నావు దేవుడని? దేవుడి దగ్గర డబ్బులు తీసుకోవచ్చా? దేవుడి దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు సరుకులు ఇవ్వచ్చా? మాయ కదా. కస్టమర్లే దేవుళ్ళని ఒకవైపు బోర్డు పెట్టి పక్కన ఇంకొక బోర్డు పెడతాడు, అప్పు అడగరాదు. అంటే నీ దగ్గరకు వచ్చే దేవుళ్ళు అప్పులు అడుగుతారా? నీ దగ్గరకు వచ్చే దేవుళ్ళు అప్పులు అడుగుతారనే కదా అప్పు అడగరాదని నువ్వనింది. అయినా దేవుడు నీ దగ్గర అప్పు పెట్టాలా? ఒకవేళ అప్పు పెడితే తీర్చాలా? అంటే నీ భక్తి భక్తే కాదు, నీ భక్తి భక్తే కాదు, అంత మాయ. ఇంగ్లీష్లో అదే దుకాణంలో ఇంకొక బోర్డు ఉంటుంది, కస్టమర్ ఇస్ కింగ్ అని అంటాడు. కస్టమర్ ఇస్ కింగ్ అంటే ఏంటి? కస్టమర్ రాజు అని. నువ్వు వెళ్ళినప్పుడు నువ్వేమని ఫీల్ అవ్వాలి? నేను కింగ్ అయిపోయాను ఇక్కడికి వచ్చాను నువ్వు ఫీల్ అవ్వాలి. దాని కింద ఇంకొక సెంటెన్స్ ఉంటుంది, కింగ్ నెవర్ ఆస్క్స్ డిస్కౌంట్స్ అని అంటాడు. అంటే కింగ్ ఎప్పుడు కూడా డిస్కౌంట్లు అడగడు. నిన్ను కింగ్ ఎందుకు అన్నాడంటే, నువ్వు డిస్కౌంట్లు అడగకూడదని, బేరం ఆడకూడదని. కిలో 20 రూపాయలు అంటే 15 చేసుకో అని అనకూడదు ఇక. ఎందుకంటే నువ్వు కింగ్గా అవసరమైతే 5 రూపాయలు ఎక్కువ ఇవ్వు, కానీ 5 రూపాయలు తగ్గించమని మాత్రం అనకూడదు. నీ జేబులో ఉన్న డబ్బులు తీసుకోవడానికి నిన్ను కింగ్ అని చేశాడు, నీ జేబులో ఉన్న డబ్బులు తీసుకోవడానికి నిన్ను దేవుణ్ణి చేశాడు. కస్టమరు దేవుడైతే, వేయించినోడు దేవుడైతే, ఇక పైన దేవుడి సంగతి ఏంటి? మనుషులు దేవుణ్ణి మర్చిపోయారనడానికి మీకోసం కొన్ని ఉదాహరణలు చెబుతున్నాను, మీకు తెలిసినవి. ఎలక్షన్లకు ముందు కొంతమంది మన దగ్గరకు వస్తారు, అప్పుడు ఏమంటారు చెప్పండి? ఓటర్లే దేవుళ్ళు. 5 ఏళ్ళకు ఒకసారి మీరు దేవుళ్ళు అవుతున్నారు, తెలియదా మీకు? కానీ దేవుళ్ళైన మీ రాతలు మాత్రం మారడం లేదు. గుడిసెలో ఉన్నవాడు గుడిసెలోనే ఉంటున్నాడు, పెంకుటిళ్ళలో ఉన్నవాడు పెంకుటిల్లోనే ఉంటున్నాడు. మన బ్రతుకులేం మారట్లేదు, కానీ 5 ఏళ్ళకు ఒకసారి మాత్రం వీళ్ళందరూ వచ్చి మనల్ని దేవుళ్ళు చేసేస్తున్నారు ఈరోజు. అందరూ దేవుళ్ళా? అందరూ దేవుళ్ళా? రోజు రోజుకి మనం చూసే టీవీ ఛానళ్ళు మనకు చెబుతున్న వాస్తవాలు. ఎందుకంటే మనం ఎప్పుడు తిరగంగా ఎన్ని చోట్లకి, టీవీ ఛానళ్ళు వాళ్ళైతే మనకు ఎన్నో చెబుతున్నారు. టీవీ ఛానల్స్ వాళ్ళు ప్రజలుగా మనకు చెప్పిన నిజాలు ఏంటంటే, దొంగ స్వాములను నమ్మకండి, దొంగ బాబాలను నమ్మకండి అని టీవీ ఛానళ్ళు మనకు చెప్పిన మాట నేను మీ ఈ సదస్సులో జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ఆయన ఒకరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఈ వీధుల గుండా నడిచే ఒకడు వెనకల నుంచి వచ్చి తన్నాడు. అసలు ఇల్లు లేక, బట్ట సరిగా లేక, తిండి సరిగా లేక, వీధుల్లో తిరిగి ఒక పిచ్చి పిచ్చివాడుగా నడిచే ఒకడు వెనకల నుంచి తన్నాడు. ఇంటర్వ్యూకి వెళ్ళేవాడిని తన్నేసరికి చాలా ఆవేశం తన్నుకొని వచ్చి, ఏమని అందామనుకుంటే టైం అయిపోతుంది ఇంటర్వ్యూకి, వచ్చిన తర్వాత ఇటు సంగతి చూద్దామని వెళ్ళిపోయాడు. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. టైం బాగుందో తెలియదు నాకు, కానీ మొత్తానికి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు, ఉద్యోగం వచ్చింది. బయటకు వచ్చి కూర్చొని ఆలోచిస్తున్నాడు, నా జీవితంలో ఎన్నో ఇంటర్వ్యూలకు నేను అటెండ్ అయ్యాను, ఏ రోజు నాకు ఉద్యోగం రాలేదు, కానీ ఈ రోజు నాకు ఎందుకు ఉద్యోగం వచ్చిందబ్బా అని అనుకున్నాడు. అప్పుడు మొత్తం ఆలోచిస్తే దారి మధ్యలో ఒకడు నన్ను తన్నాడు, తన్నందుకే నాకు ఇది వచ్చిందని వెతుక్కుంటూ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి స్వామి అన్నాడు. అనేసరికి ఆ వ్యక్తికి అర్థం కాలేదు, ఎవరిని స్వామి అంటున్నాడని, నిన్నే స్వామి. ఆ రోజు నుంచి ఇతని పుణ్యమా అని అతను ఒక స్వామి అయిపోయాడు. అతని పేరే తన్నుడు స్వామి. అలా ఎంతమంది స్వాములు ఈరోజు రోజు పుట్టుకొస్తున్నారు చెప్పండి. తన్నుడు స్వామి ఒకరైతే తొక్కుడు స్వామి ఒకరు. ఇలా భయంకరమైన స్వాములు రోజు రోజుకు వస్తుంటే, ఒకరోజు నేను వార్తలో చేశాను, ఈ స్వామి స్టైలే వేరు, ఈ స్వామి దిగంబర స్వామి. అంటే మీకు అర్థం కావాలి, చాలా భయంకరం. ఈరోజు నేనేదో కథలుగా అల్లుకొని వచ్చిన కథలు కాదుగా ఇవి, మీరు చదువుతున్న వార్తాపత్రికల్లో ఉన్నవి, మీరు చూసే యూట్యూబ్లో ఉన్నవి, మీరు చదివే టీవీ, మీరు చూసే టీవీ ఛానల్స్లో వీళ్ళందరూ చెప్పినవి. ఇలా అందరూ దేవుళ్ళైపోతే అసలు దేవుడు ఎక్కడున్నాడు ఈరోజు సమాజంలో? అసలు దేవుడు ఎక్కడున్నాడు? పెళ్ళైన తర్వాత భార్య అమ్మాయి అంటోంది, పతియే ప్రత్యక్ష దైవం. పతి ప్రత్యక్ష దైవం అయ్యాడు. మరి ఈ దైవం ప్రతిరోజు ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? కల్లు కాంపౌండ్లో, సారా దుకాణంలో, వైన్స్ దగ్గర. ఈ దైవం రోజు రాత్రి తాగి ఇంటికి వస్తే, తాగొచ్చిన నీ భర్త ప్రత్యక్ష దైవమా? ఎంత మాట! దైవం అనే మాట అందరికీ వర్తిస్తుందా? దైవం అనే మాట, దేవుడు అనే మాట నువ్వు అందరికీ అప్లై చేస్తావా? అలా మాట్లాడుకుంటూ పోతే
అలా మాట్లాడుకుంటూ పోతే ఇంకొక ఆయన అన్నాడు, పెద్ద మనిషి, తల్లిని మించిన దైవం లేదు అన్నాడు. తల్లిని మించిన దైవం లేదని అల్టిమేట్గా తల్లిని మనం దైవం చేసి, ఒకవేళ దైవం అనేవాడు ఉన్నా తల్లి కంటే మించిన వాడు కాదు అని ఈరోజు నరుడు నోటికొచ్చినట్టుగల్లా మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎంత తప్పు, ఎంత అన్యాయం, ఎంత భయంకరం! అసలు దేవుడు అంటే ఎవరో తెలుసా నీకు? దేవుడు అంటే ఎవరో తెలుసా? ఇష్టం వచ్చినట్టుగా నోరుంది కదా, నాలుగక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు దాన్ని తిప్పేసి మాట్లాడితే ఎలా? అలా నోరు జారకూడదు ఎప్పుడు దేవుని విషయంలో. అలా నోరు జారకూడదు దేవుని విషయంలో ఎప్పుడు కూడా. దేవుడు అంటే ఎవరో నీకు తెలియాలి. ఆ దేవుడు ఎవరో నీకు అర్థమైతే అందరినీ నువ్వు దేవుడు అనే పిలువ ఈరోజు నుంచి. అందుకే కొద్దిసేపు ఆ దేవుడు ఎవరో నీకు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా విను ప్లీజ్. ఈరోజు ఈ లోకంలో నువ్వు పుట్టిన తర్వాత నీవు భూనివాసి అయ్యావు, అవునా? అవును, మీరు భూనివాసులు అయ్యారు పుట్టిన తర్వాత. మరి భూనివాసులు కాకముందు మీరెవరు? భూమి మీద అడుగు పెట్టక మునుపు మీరెవరు? అప్పుడు కూడా మీరు నివాసులే. ఏ నివాసులు? గర్భవాసులు. భూవాసులు కాకముందు మీరందరూ కూడా, నేను కూడా, మనందరము కూడా గర్భవాసులము. ఎవరి గర్భవాసులం? తల్లి గర్భవాసులం. ఎంతకాలం ఆ గర్భంలో ఉన్నాం? నవమాసాలు మనం ఉన్నాం. 9 నెలలు ఆ గర్భంలో నివసించిన వారం మనందరం కూడా. గర్భము, తల్లి గర్భంలో 9 మాసాలు నివసించిన తర్వాత ఈ లోకంలోనికి వచ్చి కొద్ది కాలము బ్రతుకుతున్న భూనివాసులం. ఈ భూనివాసులు కాకముందు మనము గర్భవాసులుగా ఉన్నాం. గర్భవాసులుగా 9 నెలలు మనం ఉన్నా అమ్మకు మాత్రం మనం ఉన్నామని తెలిసింది 3 నెలల తర్వాత. మొదటి 3 నెలలు అమ్మకు తెలియదు మనం ఉన్నట్టుగా, జనరల్గా ఎక్కువ శాతం 3 నెలల తర్వాత అమ్మకు తెలిసింది. కానీ ఆ 3 నెలల పాటు నిన్ను కాపాడింది ఎవరు? ఆ గర్భంలో నీవు పిండమై, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచిన ఒక భక్తుడు అంటున్నాడు నిజమైన దేవునితో. ఆ కన్నులే ఆ గర్భంలో నిన్ను నిలబెట్టాయి. ఆ కన్నులే ఆ గర్భంలో నిన్ను కాపాడాయి. ఆ కన్నులు ఎవరి కన్నులో కాదు, నేను నీకు పరిచయం చేయాలనుకుంటున్న దేవుని కన్నులు. నీవు గుర్తించని దేవుని కన్నులు, నీవు మరిచిపోయిన దేవుని కన్నులు. ఆ రోజు నువ్వు ఈరోజు పిలిచే ఏ దేవుళ్ళు కూడా నిన్ను చూడలేదు. నువ్వు గుర్తించని ఒక దేవుడు, ఆ తల్లి గర్భములో నిన్ను కాపాడిన ఆ మహాదేవుడు. అది ఆయన నీకు చేసిన మేలు కాదా? అది ఆయన నీకు చేసిన మేలు కాదా? ఒక భక్తుడు అంటాడు, నా ప్రాణమా, ఆయన నీకు చేసిన మేలులలో దేనిని మరువకుము. ఏం మేలు చేశాడు ఆయన? 103వ కీర్తన 1-2-3 వచనాలలో ఉన్న మాట మీకు చెబుతున్నాను, గమనించండి ఒకసారి. 103వ కీర్తన 1వ వచనము నుండి 2వ వచనాలు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, ప్రాణంతో మాట్లాడుతున్నాడు చూడండి భక్తుడు. దావీదు గారు ఎవరో కాదాయన, ఈ దావీదు గారు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ప్రాణమా, నీకు ప్రాణం ఎలా వచ్చిందో, ప్రాణంగా నీవు ఉనికిలోనికి ఎలాగొచ్చావో నీకు తెలియాలి. నా ప్రాణమైన నీవు నువ్వు స్తుతించవలసింది దేవుణ్ణి. నా అంతరంగమునున్న సమస్తమా నీవు దేవుని స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. 2వ వచనం, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఏం చేశాడు ఆయన నీకు ఉపకారం? చెబుతున్నానుగా, భూవాసివి నువ్వు కాకముందు తల్లిదండ్రులు, భూనివాసి అయిన తర్వాత కదా నీవు తల్లిదండ్రులను చూసింది. 6 నెలలకో 7 నెలలకో 8 నెలలకు కదా నీవు అమ్మను అమ్మగా గుర్తుపట్టింది. 1 సంవత్సరం తర్వాత కదా నువ్వు నాన్నను నాన్నగా గుర్తుపట్టింది. ఆ తర్వాత కూడా తెలుసుకుంటూ వచ్చింది అనుబంధాల గురించి. తోబుట్టులు అంటున్నావు, స్నేహితులు అంటున్నావు, బంధువులు అంటున్నావు, రక్త సంబంధులు అంటున్నావు, ఇరుగు పొరుగు వారు అనుకుంటున్నావు. ఓ, ఎన్నో అనుబంధాలు, సంబంధాలు నీకు తర్వాత వచ్చాయి. వారే నీకు గొప్పవారు అనుకుంటున్నావా? ఆ స్నేహితులే నీకు గొప్పవారు అనుకుంటున్నావా? నా బెస్ట్ ఫ్రెండ్ అని నీ బెస్ట్ ఫ్రెండ్ మెడలో దండేస్తున్నావా? ఎవరు నీకు బెస్ట్ ఫ్రెండ్? నీకు మేలు చేసిన వాళ్ళు ఎవరు? నీకు అందరికంటే ముఖ్యులు ఎవరు నీ జీవితంలో? పెద్దగైన తర్వాత తల్లిదండ్రులే అందరికంటే గొప్పవాళ్ళు అంటున్నావు. తల్లిదండ్రులను దూరం చేయమని చెప్పట్లేదు, కానీ అంతకంటే ముందు గుర్తించవలసింది ఒకరున్నారు నీకు, ఆయన నువ్వు గుర్తించట్లేదు. ఒక భక్తుడు గుర్తించి ఆయన అంటున్న మాట తన ప్రాణంతో ఒకరోజు చెబుతున్నాడు. అసలు ప్రాణంగా ఈరోజు నీవు నాలో ఉన్నావంటే దానికి కారణం మా అమ్మ కాదు, మా నాన్న కాదు, మరెవరో కాదు. నీవు గుర్తించవలసింది ఒక ఆయన ఉన్నారు, ఆయనే నా తల్లి గర్భములోనికి నిన్ను ప్రవేశపెట్టినవాడు. ప్రాణమిచ్చినవాడు, ప్రాణం పోసినవాడు గనుక ఆయన నీవు సన్నుతించాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరకూడదు. ఏమి ఉపకారం? అసలు దేవుడి ప్రాణానికి చేసిన ఉపకారం ఏంటి?
ఎప్పుడైనా ఆలోచించారా? ఈ శరీరానికి ఆయన చేసిన మేలేంటి? ఈ ప్రాణానికి ఆయన చేసిన మేలేంటి? నీకు చేసిన మేలేంటి? నాకు చేసిన మేలేంటి? మనందరికీ దేవుడు చేసిన మేలేంటి? ప్రాణంతో మాట్లాడుతున్నాడు, మర్చిపోకండి. దేవుడు నీకేం మేలు చేశాడే అని అడిగితే ఒక ఆయన సాక్ష్యం చెబుతున్నాడు నిలబడి. 7వ తరగతిలో నాకు ఈ సహాయం చేశాడు చిన్నప్పుడు, 10వ తరగతిలో నేను పాస్ అవ్వను అనుకున్నాను, 10వ తరగతిలో నన్ను పాస్ చేశాడు. ఇంటర్మీడియట్ నా చదువు ఏంటో నాకు మాత్రమే తెలుసు కానీ పాస్ అయ్యాను. ఉద్యోగం రాదనుకున్నాను, ఉద్యోగం వచ్చింది. పెళ్ళి కాదనుకున్నాను, పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, ఈరోజు ఇలా ఉందని. నీ జీవితం అంతా దేవుడు నీకు చేసిన మేళ్ళు 5, 6, 7, 8, 10 వేల మీద లెక్క పెట్టగలిగే సంఖ్య చెబుతున్నావు నీవు. దేవుడు నీకు ఏం మేలు చేశాడంటే, అదే దావీదు గారు లాంటి భక్తుని అడిగితే దేవుడు నీకు ఏం మేలు చేశాడని అడిగితే ఆ దావీదు గారు చెప్పే మాట, నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే, నా అంతరింద్రియములను నీవే నిర్మించితివి, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నదని. ఈ 103వ కీర్తన ఏ దావీదు గారైతే రాశారో, 139వ కీర్తన కూడా ఆయనే రాసింది. ఆయన అంటున్న మాటలు అవన్నీ కూడా, నా తల్లి గర్భమందు, 13వ వచనం, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. అప్పుడు తల్లి నన్ను గుర్తుపట్టలేదు, నా తల్లి కన్నులు నన్ను చూడకముందే నీ కన్నులు నన్ను చూశాయి. నేను పిండంగా ఉన్నప్పుడు నా తల్లి కన్నులు నన్ను చూడలేదు, నా తల్లి నన్ను చూడక మునిపే నీ కన్నులు నన్ను చూచాయంటే నా తల్లి కంటే ముందు నువ్వే అంటున్నాడు దావీదు గారు. దావీదు గారు ఆయన చేసిన ఉపకారం ఏంటి నిన్ను అడిగితే, దావీదు గారిని అడిగితే ఆయన అంటాడు, నా తల్లి గర్భములో ఆయన నన్ను నిలబెట్టడమే ఒక మేలు, ఒక ఉపకారం. కానీ తల్లి గర్భములోనికి మీరు రాకముందు, తల్లి గర్భములోనికి మనం ప్రవేశించకముందు మనము లేమా? భూమి మీద అడుగు పెట్టక మునుపు తల్లి గర్భంలో ఉన్నవారముగా మనం పిలువబడుతున్నాం. మళ్ళీ తల్లి గర్భములోనికి రాకముందు మనము లేమా? ఉన్నాం. ఎందుకు లేం? ఎవరి గర్భాలలో ఉన్నాం? తండ్రుల గర్భాలలో ఉన్నాం, తండ్రుల గర్భాలలో ఉన్నాం. అబ్రహాము ఇస్సాకును కనెను. అబ్రహాము కన్నాడా? అబ్రహామే కన్నాడు. ఇస్సాకు యాకోబును కనెను. ఇస్సాకు కన్నాడా? అవును, ఇస్సాకే కన్నాడు. యాకోబు ఇస్రాయేలీయులను కన్నెను. ఇస్రాయేలీయులు గోత్రకర్తలను కనెను. అవును, తండ్రులు కన్నారు, తండ్రులు కంటున్నారు. తండ్రుల గర్భాలలో మనమందరం ఉన్నవారం. నేను నా తల్లిలోనికి ప్రవేశించక మునుపు నేను మా నాన్నగారిలో ఉన్నవాడిని, నాన్నగారి గర్భంలో ఉన్నవాడిని. మా నాన్నగారు కూడా పుట్టకముందు మా నాన్న నేను కలిసి మా తాతగారి గర్భంలో ఉండేవారం. మా తాతగారు కూడా పుట్టకముందు నేను మా నాన్నగారు మా నాన్నగారు కలిసి మా ముత్తాత గర్భంలో ఉండేవారం. బైబిల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎందుకు లేవు? చూడండి ఒక్కసారి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము సందర్భం మెల్కీసెదెకు గారిని అబ్రహాము గారు కలుసుకున్న సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అబ్రహాము గారు మెల్కీసెదెకును కలుసుకున్నప్పుడు ఆది కాండంలో, అప్పుడు ఇస్సాకు గారు పుట్టలేదు. ఇస్సాకు గారే పుట్టినప్పుడు యాకోబు గారు లేరు. ఆ తర్వాత యాకోబుకు పుట్టిన కుమారులలో లేవి కూడా లేడు. లేవి పుట్టకముందు, యాకోబు పుట్టకముందు, ఇస్సాకు గారు పుట్టకముందు అబ్రహాము గారు మెల్కీసెదెకును కలుసుకుంటే ఆ రోజు ఏం జరిగిందో ఇక్కడ చెబుతున్నాడు 9:10 వచనాలలో. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9:10 వచనాలు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవీయు అబ్రహాము గారి కుమారుడి కుమారుడికి కుమారుడు, అంటే ముని మనవడు లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశములనిచ్చెను. ఎలాగనగా? మెల్కీసెదెకు అతని పితరుని కలిసినప్పుడు, ఎవరి పితరుని? లేవి పితరుని కలుసుకొనినప్పుడు. ఎవరా లేవి గారి పితరుడు? అబ్రహాము గారు. అబ్రహాము గారిని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండేను అంది. చూడండి అక్కడ, తన పితరుని గర్భములో ఉండెను. ఎవరు ఎవరి గర్భములో ఉండెను చెప్పండి, ఎవరు ఎవరి గర్భములో ఉండెను? లేవి అనే ముని మనవడు అబ్రహాం అనే ముత్తాత గారి గర్భంలో ఉన్నాడు. అవునా? బైబిల్ చెప్పిన నిజం. అంటే లేవి గారిని దేవుడు ఎప్పటి నుంచి కాపాడుకుంటూ వచ్చాడు చెప్పండి? లేవి గారి తల్లిలో ప్రవేశించిన తర్వాతనా? కాదే, అబ్రహాము గారి గర్భంలో ఉన్నప్పుడే లేవి గారిని చూసిన కన్ను దేవునిది, లేవిని కాపాడుకుంటూ వచ్చిన కన్ను ఆయనది. లేవి అబ్రహాము గారి గర్భము గుండా ఇస్సాకు గర్భములోనికి, ఇస్సాకు గారి గర్భము గుండా యాకోబు గారి గర్భంలోనికి, ఆ తర్వాతనే కదా ఆయన తల్లి గర్భంలోనికి ప్రవేశించింది. అంతవరకు కాపాడుకుంటూ వచ్చినవాడు ఆయన. నీకు చేసిన ఉపకారము కాదా?
లేవి గారు అబ్రహాము గారి కడుపున లే, అబ్రహాము గారు పుట్టక ముందు లేవి గారు లేరా అంటే ఎందుకు లేరు? అబ్రహాము గారి తండ్రి తెరహు గర్భంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. అలా వెనక్కు వెళ్ళిపోతే నోవాహు గారి కుమారులు షేము, హాము, యాపెత్ అనే ముగ్గురు కుమారులు అయితే షేము వంశావళిలో వచ్చినవాడు అబ్రహాము గారు కనుక అబ్రహాము గారు పుట్టక ముందు కూడా వీళ్ళందరూ ఎక్కడున్నారు? షేము గర్భంలో ఉన్నారు. షేము గారు పుట్టక ముందు వీళ్ళందరూ ఎక్కడున్నారు? నోవాహు గారి గర్భంలో ఉన్నారు. నోవాహు గారు పుట్టక ముందు అందరూ వెనక్కి వెళ్ళిపోతే వీళ్ళందరూ మనమందరం ఎవరి గర్భాల్లో ఉన్నాం చెప్పండి? ఆదాము గారి గర్భములో ఉన్న వారం, ఆదాము గారి గర్భములోనికి దేవునిలో నుండి వచ్చిన వారం. అప్పటి నుండి నిన్న మొన్న మన తల్లి గర్భములోనికి ప్రవేశించేంతవరకు ఎవరు మనల్ని కాపాడారు చెప్పాలి మీరు? నేను మాట్లాడుతున్న దేవుడు కాపాడాడు. అది మనందరికీ ఆయన చేసిన ఉపకారము కాదా? మనం అనకూడదా నా ప్రాణమా దేవుడు నీకు చేసిన ఉపకారములలో దేనిని మరొకని అంటామా? అసలు మనకు ఈ విషయాలే తెలియవు కనుక ఇక అనడం ఎక్కడుంది ఇక్కడ? ఎంత భయంకరం. అలాగని ఆదాము గారిలోనికి ప్రవేశించిన తర్వాతనే మన గురించి ఆలోచించడం మొదలుపెట్టాడా దేవుడు? అసలు మనం కావాలని దేవుడు ఎప్పుడు అనుకున్నాడు? జగత్తు పునాది వేయ బడకమునుపే మనం కావాలని కోరుకున్నవాడే నేను మాట్లాడుతున్న దేవుడు. ఆ దేవుడు జగత్తు పునాది వేయ బడకమునుపే మనం కావాలని కోరుకున్నాడే, అది మన పట్ల ఆయన చేసిన మొదటి మేలు. తెలుసా, దేవుణ్ణే నమ్మని వాడికి ఇంత చరిత్ర ఎక్కడ తెలుసు? దేవుణ్ణే నమ్మని వాడు ఇంతెక్కడ ఆలోచిస్తాడు? ఇక్కడ కూర్చున్న మనందరం ఈరోజు తెలుసుకోవాల్సిన నగ్న సత్యమే, జగత్తు పునాది వేయబడక మునిపే అమ్మ లేదే అప్పుడు, నాన్న లేడే అప్పుడు, వాళ్ళెవ్వరూ లేనప్పుడే, జగత్తే లేనప్పుడే మనము కావాలని తన మనసులో మనల్ని ఉంచుకున్నవాడే మనం మాట్లాడుకుంటున్న దేవుడు. ఆ దేవుణ్ణి మరిచిపోతే ఎలా? ఈరోజు మన ఉనికికి, ఈరోజు మనం బ్రతికి బట్ట కట్టగలుగుతున్నామంటే ఈరోజు ఆయనే కదా కారకుడు, సమస్తానికి మూల కారకుడు ఆయనే. ఆయన అనుకున్నాడు గనకనే ఆయన నుండి సమస్తమును కలిగెను. ఈ ప్రపంచంలో ఆయనకే ఈరోజు చోటు లేదు. అనేక సందర్భాల్లో ఆయన ఎంత దగ్గరగా తన ప్రజల దగ్గరకు వస్తున్నా వాళ్ళు ఎలా ఆయనను దూరం చేసుకున్నారో తెలియాలంటే ఒకసారి మీకు మంచి చరిత్రను నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఉదయం నేను చెప్పినట్టుగా, ఉదయం మనం చదువుకున్నట్టుగా పూర్వమందు జరిగినవన్నీ మన కొరకు రాయబడ్డాయని చదువుకున్నాం. పూర్వమందు జరిగినవన్నీ ఎందుకు రాయబడ్డాయని అడిగితే మనకు బోధ కలుగుటకు, మనకు బుద్ధి కలుగుటకు. అందుకే ఒక్కసారి పూర్వమందు రాయబడిన సంగతులను మేము మీ దృష్టికి మళ్ళీ తీసుకుని వస్తున్నాను. అది ఇశ్రాయేలీయుల చరిత్ర. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో భయంకరమైన చాకిరి చేసే బానిసత్వపు బ్రతుకది. అప్పుడు దేవుడు మోషే, అహరోనులనే అన్నదమ్ములు ఇద్దరిని రక్షకులుగా వారి కొరకు పంపించిన సంగతి మనందరికీ తెలుసు. కఠినాత్ముడైన ఫరో మాట విననప్పుడు, నేను పంపను అని మొండిగా కూర్చున్నప్పుడు దేవుడు ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి సూచక క్రియలు, ఎలాంటి మహత్కార్యాలు చేశాడో మనందరికీ తెలుసు కదా. ఒక కర్రను పాముగా చేయడం మాత్రమే కాకుండా, ఏటి నీళ్లను రక్తముగా మార్చడం కాకుండా, కప్పల చేత, మిడతల చేత ఆ దేశస్థులను, వారు చేసిన అన్యాయానికి వారిని పాడు చేయడమే కాకుండా, వడగండ్లతోనూ, పిడుగులతోనూ, ఇక చీకటితోనూ వారిని బాధ పెట్టిన సంగతి, పేలుతోనూ, తెగుళ్లతోనూ ఇస్రాయేలీలకు, కనీస ఇస్రాయేలీల భూజంతువులలో, ఇస్రాయేలీలకు సంబంధించిన జంతువులలో, పశువులలో ఏ ఒక్కటి నాశనం అవ్వకుండా ఈ ఐగుప్తీయుల దేశమంతా సర్వనాశనం అయిపోతుంటే కళ్ళతో చూసిన వారే ఈ ఇస్రాయేలీలందరూ కూడా. చివరికి తొలిచూలు పిల్లలందరినీ సంహరించి వీరిని బయటికి తీసుకొని వచ్చాడు ఇస్రాయేలీలను. అవన్నీ కూడా అనుభవించిన వారు ఇస్రాయేలీలు. ఎవరు బయటికి తీసుకొని వచ్చింది వీరిని నేను ఒక పావు గంటగా నేను మాట్లాడుతున్న దేవుడు. ఆ దేవుడే వీళ్ళందరినీ బయటికి తీసుకొని వస్తే మధ్యలో ఒక సముద్రమే అడ్డొచ్చింది. అడ్డొచ్చిన సముద్రాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? అడ్డొచ్చిన సముద్రాన్ని ఆయన గద్దించగా అది ఆరిపోయిందట. అది చెబుతోంది బైబుల్ 106వ కీర్తన. అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని దేవుడు గద్దించాడు. గద్దించినప్పుడు ఏం జరిగిందో చూడండి ఒక్కసారి. 106వ కీర్తన, 106వ కీర్తన 9వ వచనం మనం చూస్తే, 106వ కీర్తన 9వ వచనం మనం చూస్తే, ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. ఇది ఇశ్రాయేలీలు విన్న వార్త కాదు, చూసిన వార్త,
అనుభవించిన వార్త. అంత గొప్ప సూచక క్రియ ఇది, అంత గొప్ప అద్భుతం ఇది. ప్రపంచ చరిత్రలో, ప్రపంచ మానవ చరిత్రలో ఇంతకు మించిన అద్భుతం ఇంకొకటి జరగదు. ఇక అలాంటి అద్భుతాన్ని కళ్ళతో చూసిన వారు, దేవుడిచ్చిన ఇంత గొప్ప రక్షణను, దేవుడిచ్చిన ఇంత మంచి స్వాతంత్రాన్ని అనుభవించిన వారే ఇశ్రాయేలీయులు. అలా ఎర్ర సముద్రము మధ్య నుండా మైదానం మీద నడిచినట్టుగా, ఆరిన నేల మీద నడుచుకుంటూ బయటకు వచ్చిన వారు, మహా అరణ్యములో వారు నడుచుకుంటూ వెళుతున్నారు. భయంకరమైన అరణ్యం అది, తాపకరమైన పాములు, ఎన్నో తేళ్లు, ఎన్నో విషపురుగులు తిరుగుతున్న అరణ్యములో ఏ ఒక్క పురుగు కూడా లక్షలాదిగా ఉన్న ఇశ్రాయేలీయుల మీద దాడి చేయలేదంటే అది ఆయన రెక్కల కింద వారికి ఉన్న భద్రత. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారి మధ్య తన దూతను నడిపించిన దేవుడే ఇశ్రాయేలీయులకు దేవుడిగా ఉన్న దేవుడు, ఈరోజు మనందరి దేవుడు. అలాంటి ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎంతగా గుర్తుపెట్టుకోవాలి, అలాంటి ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎంతగా ఆరాధించాలి. కానీ 40 రోజులు మోషే గారు కనబడకపోయేసరికి వీరు చేసిన ఒక భయంకరమైన కార్యం మనకు తెలిసినా ఒకసారి చూద్దాం. నిర్గమకాండము ప్లీజ్, నిర్గమకాండము 32వ అధ్యాయం, నిర్గమకాండము 2వ అధ్యాయం 4వ వచనము మనం చూస్తే అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపము నేరపరచి దానిని పోతపోసిన దూడగా చేసిన అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని ఒక దూడ మెడలో దండేసి దేవుణ్ణే మార్చుకున్నారు కొద్ది రోజుల్లోనే. దాని అర్థం ఏంటో చెప్పండి. ఈసారి వాళ్ళు మర్చిపోయింది ఎవరిని? ఈ సందర్భంలో జనులు మర్చిపోయింది ఎవరిని? కనిపించే వ్యక్తినా, కనిపించని దేవునినా? కనిపించని దేవునినే మరిచిన చరిత్ర ఇశ్రాయేలులది చూస్తున్నాం. ఇది వేరే తరం వారు కాదు, అదే తరం వారే. ఆ అద్భుతాలను, సూచక క్రియలను కళ్ళతో చూసిన చరిత్ర వీళ్ళది. అలాంటి ఇశ్రాయేలీయులు కొద్ది రోజుల్లోనే దేవుణ్ణి మార్చేసుకున్నారనంటే వాళ్ళు మరిచిపోయింది దేవునిని. మేలు చేసిన ఒక మనిషిని మర్చిపోవడమే తప్పు అని నేర్చుకున్నాం ఉదయం. కానీ నీకు మేలు చేసిన వాడు కొన్ని సందర్భాలలో అన్యాయస్తుడై ఉండొచ్చు, నీకు మేలు చేసిన వాడు పరిపూర్ణుడు కాకపోవచ్చు, నీకు మేలు చేసిన వాడు అన్నిటిలో గొప్పవాడు కాకపోవచ్చు. అలాంటి ఒక వ్యక్తి నీకు మేలు చేస్తే ఆ వ్యక్తిని మర్చిపోవడమే దేవుడు తప్పు అంటుంటే, మచ్చలేని దేవుడు, అన్యాయం అనేది ఎరుగని దేవుడు, అన్యాయం అనేది తన ప్రొఫైల్లో లేని దేవుడు, ఎప్పుడు మేలు చేసే దేవుడు. ఇన్ని మేలులు చేస్తే ఇశ్రాయేలీయులు ఇంకా వాగ్దాన దేశంలో అడుగు పెట్టక మునిపే దేవుణ్ణి మర్చిపోయారంటే ఎంత దారుణం, ఎంత దారుణం. ఒక దూడను చూపించింది దేవుడు, ఇదే మా దేవుడు, ఐగుప్తులో నుంచి నడిపించింది ఈ దేవుడే. ఎంత బాధకరమైన మాట అది, ఎంత భయంకరమైన మాట అది. అందుకే ఇదంతా చూసిన మోషే గారు, దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఇశ్రాయేలీయులకు కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ సూచనలలో ఎన్నో జాగ్రత్తలు ఉన్నాయి. ఆ జాగ్రత్తలు ఏంటో కొన్ని చూద్దాం. ఆ జాగ్రత్తలు చెబుతున్నప్పుడు దేవుని లక్షణం ఏంటో చెప్పాడు, మనిషిగా నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పాడు ఇశ్రాయేలీయులకి. ద్వితీయ ఉపదేశకాండము ప్లీజ్. మోషే గారు ముందే వీరి గురించి ఆలోచించి ఎలాంటి మాటలు వాళ్ళకి తెలియజేశాడో చూడండి ఒక్కసారి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనాన్ని దయచేసి చూడండి ప్రియులారా. 31వ వచనం, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. దేవుడు మరచిపోడు, దేవుడు మరచిపోడు. మోషే చెబుతున్నాడు ఇశ్రాయేలీయులకి, దేవుడు మరచిపోడు. మరి నువ్వేం చేయాలి, నువ్వేం చేయాలో 23వ వచనంలో చెబుతున్నాడు ఇశ్రాయేలీయులకి. మీరేం చేయాలో వినండి అని చెబుతున్నాడు 23వ వచనంలో. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి, దేవుడు మీకు చేసిన నిబంధనను ఎప్పుడు మరచిపోడు, కానీ మీకు ఇచ్చిన నిబంధనను మీరెప్పుడు మరవకూడదు. దేవుడు మీకు ఏర్పరచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు, ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. జాగ్రత్త, మీరు వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన తర్వాత మరులు కొల్పబడి
దేవునిని మరిచిపోయి, ఆయన నిబంధనను మరిచిపోయి, దేవుళ్ళనే దేవునినే మార్చుకొని దేవుళ్ళను మీరు చేసుకోకూడదని మోషే గారు ముందే హెచ్చరించాడు. 8వ అధ్యాయంలో కూడా చూద్దాం. అదే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి మీరు చూడండి. 19వ వచనం, నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి. ముందే చెప్పాడు జాగ్రత్తలు, ముందే చెప్పాడు జాగ్రత్తలు. నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. చెబుతున్నాడు ముందే జాగ్రత్తలు. ఎందుకు చెబుతున్నాడు చెప్పండి? జాగ్రత్తలు, దేవుణ్ణి మరచే క్యారెక్టర్ ఇశ్రాయేలులదని ముందే మోషే గారికి తెలుసు. కనుక వాళ్ళ గురించి పూర్తిగా తెలిసిన వాడు ఈ జాగ్రత్తలు చెప్పకుండా ఎలా ఉంటాడు? చెప్పాడు. 31వ అధ్యాయం, అదే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ఇంకా ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఈ సమస్య ఉన్న వారికి ఆయన చెబుతున్న జాగ్రత్తలు ఏంటో చూద్దాం. 31వ నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 24-30, ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయుట ముగించిన తర్వాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి, అది అక్కడ నీ మీద సాక్షార్థంగా ఉండును. నీ తిరుగుబాటును చెబుతున్నాడు. మీరు తిరుగుబాటు దారులు గనుక, తిరుగుబాటు చేయువారు గనుక ఈ మాటలు మీరు వినాలంటున్నాడు. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై ఉండగా మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసిదిరి. నేను చనిపోయిన తర్వాత మరణిశ్చయముగా తిరుగుబాటు చేయదురు కదా. మీ గోత్రముల పెద్దలనందరినీ మీ నాయకులను నా ఎద్దుకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని మీ మీద వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వెనుకడిలో చెప్పెదను. ఏలైనగా నేను మరణమైన తర్వాత మీరు బుద్ధిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు, ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగునని నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపము పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాని చేయుదురు. అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికాను. 32వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆకాశమండలమా చెవి నొగ్గుము, నేను మాటలాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను. లేతగడ్డి మీద పడు చినుకువల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. మీ మధ్య బ్రతుకుతున్న ఈ మనుషులకు నేను చెబుతున్న మాటలు మీరు కూడా విని భవిష్యత్తులో వీరి మీద సాక్షులుగా మీరు ఉండాలి అంటున్నాడు. ఏం చేశారో వీళ్ళు చూద్దాం, 6వ వచనం, అదే అధ్యాయం 6వ వచనం, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? మర్చిపోయారా? నిన్ను సృష్టించిన ఆ తండ్రిని మర్చిపోయారా? బుద్ధి లేని అవివేక జనమా. ఏం చేశారు వీళ్ళు? 15వ వచనం నుండి యెషూరూను, అంటే ఇశ్రాయేలు, యెషూరూను క్రొవ్విన వాడే కాలు జాడించెను. నీవు క్రొవి బలిసి మందురవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను. అది వీళ్ళు చేసిన తప్పు. తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి. హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. వారు దేవత్వము లేని దయ్యములకు, తాము ఎరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుని మరచితివి. మరిచారు గనుకనే మార్చారు దేవుణ్ణి. ఈరోజు అదే జరుగుతోంది, మర్చిపోకండి. ఈరోజు మన కళ్ళ ముందు జరిగేది అదే. ఎవరిని పడితే వాళ్ళ నువ్వు దేవుళ్ళు అంటున్నావే ఈరోజు, అందరినీ దేవుళ్ళు అంటున్నావే. ఇంతమందిని నువ్వు దేవుళ్ళుగా ఎందుకు చేసుకున్నావంటే, ఒక తల్లిని దైవం అంటున్నావు, ఒక భర్తను దైవం అంటున్నావు, తాగుబోతైనా ఏ బోతైనా కూడా నువ్వు దేవుణ్ణి చేసేసావు నీ భర్తని. కస్టమర్లు దేవుళ్ళు, ఓటర్లు దేవుళ్ళు, తన్నినోడు దేవుడే, తొక్కినోడు దేవుడే, అందరూ దేవుళ్ళు అయిపోతే ఇంతమంది దేవుళ్ళను మనం చేసుకోవడానికి గల కారణం మనము మరిచిపోయింది దేవుణ్ణి గనుక. ఇది ఈరోజు చరిత్ర కాదు, ఇది మనకంటే ముందు చరిత్రలో కనబడుతున్న ఇశ్రాయేలీలు చేసిన పని. ఏం నేర్చుకుంటున్నాం ఈ 2వ భాగంలో? మొదటి భాగానికి 2వ భాగానికి తేడా ఏంటి? మొదటి భాగంలో చిన్ని చిన్ని వస్తువులను మర్చిపోతూ అదే నా సమస్యని మీరు ఫీల్ అయిపోతున్నారు రోజు కానీ, కానీ మీరు గుర్తించని సమస్య ఒకటి మీకు చెప్పాను. మీ పట్ల మేలు చేసిన వ్యక్తులను మీరు మర్చిపోతున్నారు. ఆ వ్యక్తులు చేసిన మేలును మర్చిపోతున్నారు. అది నేరం అంటున్నాడు దేవుడు.
కానీ ఇంకా లోపలికి వెళ్ళిపోతే రెండవ భాగంలో మనిషి ఎక్కడ ద్రోహిగా కనపడుతున్నాడు చెప్పండి. వ్యక్తులనే కాదు, సాక్షాత్తు మేలు చేసే ఆ దేవుణ్ణే మరిచిపోతున్నాం. అందుకు చరిత్రలో ఇశ్రాయేలీయులు కొట్టొచ్చినట్టు కనపడుతున్నారు మనకు. మోషే గారు బ్రతికుండగా ఎన్నో చెప్పాడు, మోషే గారు బ్రతికుండగా వారికి ఎన్నో చెప్పాడు జాగ్రత్త అని. నేను బ్రతికుండనగానే మీరు తిరుగుబాటు చేశారు, నేను చచ్చిపోయిన తర్వాత మీరు చక్కగా ఉంటారని నేను అనుకోను. ఆయన భయపడిన భయం కరెక్ట్గా నెరవేరింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, యెహోషువ గారి తర్వాత వీళ్ళందరూ కూడా వాగ్దాన దేశంలో అడుగుపెట్టారు యెహోషువ గారి నాయకత్వంలో. ఆ తరము వారందరూ గడిచిపోయారు, ఆ తరము వారందరూ కూడా గతించిపోయారు, వెళ్ళిపోయారు. అప్పుడు ఒక తరం పుట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుండి కింది మాటలను చదువుతున్నాను ప్రియులారా. 10వ వచనం నుండి, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది. ఎరుగని తరం ఒకటి పుట్టింది. అది పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరులైన దేవుడైన యెహోవాను విసర్జించి మరిచిపోయారు. కనుక విసర్జించారు తెలీదు, విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జను దేవతలలో ఇతర దేవతలు అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి, దేవునికి కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. వీళ్ళు చేసిన తప్పు. 17వ వచనం, అదే అధ్యాయం 17వ వచనం, తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి, తమ పితరులు ఆజ్ఞలు అనుసరించినట్లు వారు నడవకపోయిరి. 19వ వచనం, 19వ వచనం, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండటం వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. మోషే గారు అదే చెప్పాడు కదా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలోను, అలాగనే 8వ అధ్యాయంలో ఆయన చెప్పింది అదే కదా. ఇప్పుడు మీతో చదివించాను నేను, మీరు చదివారు అవి చూశారు. జాగ్రత్త, మీరు వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన తర్వాత ఈ దేవుణ్ణి మీరు వదలకూడదంటే ఆయన ఏదైతే వదలకూడదన్నాడో ఆ నిబంధనను మీరి ఆ రోజు ఎస్ అన్న ఇశ్రాయేలీయులు తర్వాత మిగిలిన తరాలకు, అసలు వారు బ్రతకలేకపోయారు, అలా తర్వాత ఉన్న తరాలకు ఒక మంచి జీవితాన్ని అందించలేకపోయారు. దానివల్ల జరుగుతున్న ప్రాబ్లం ఏంటో మీరు చూడండి, దేవుణ్ణి మర్చిపోతూ ఉండడం కంటిన్యూ అయిపోతూ వస్తుంది. 3వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుతూ, 5, 6, 7 వచనాలు, 5, 6, 7 వచనాలు, కాబట్టి ఇశ్రాయేలీయులు కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివీయులు ఎబుసీయులు జనుల ఎబుసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను ఏముంది మరచి బయలు దేవతలను దేవతాస్తంభములను పూజించిరి. కాలం ఏదైనా వీళ్ళ బ్రతుకు మాత్రం అలాగనే ఉంది చూడండి. దేవుణ్ణి మరిచిపోవడం, దేవునిని మరిచిపోవడం. ఇప్పుడు మీరు 106వ కీర్తన చదివారు కదా, 106వ కీర్తన చదివారు. అదే కీర్తనల గ్రంథంలో 78వ కీర్తనలో ఒక మాటను మనం చూద్దాం ప్రియులారా. 78వ కీర్తన, ఎనిమిది 9, 10 వచనాలు, 8 నుంచి 11 వచనాలు చదువుకుందాం. 78వ కీర్తన 8వ వచనం నుండి 11వ వచనం వరకు, ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను, మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవాలనని వారికి ఆజ్ఞాపించెను, విండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి, వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి. 11వ వచనం, ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. 106వ కీర్తన, 106వ కీర్తన 13వ వచనం ముందుగా, 13వ వచనం,
అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి. వెంటనే ఎక్కువ మర్చిపోవడానికి పెద్ద టైం తీసుకోలేదు వీళ్ళు, మర్చిపోవడానికి పెద్దగా టైం ఏం తీసుకోలేదు వీళ్ళు. 22వ వచనం, 21, 22, 21, 22, ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. ఎన్ని మారులు ఈ పదం మన కంటికి కనపడుతుందో చూడండి. పూర్వమందు జరిగిన సంగతులు ఎందుకు రాయబడ్డాయి? ఈరోజు మనం ఈ తప్పు చేయకూడదని. ఏతెన్సు పట్టణస్థులు అనే వాళ్ళు బైబిల్లో ఉన్నారు. ఎప్పుడు ఏదో ఒక కొత్త సంగతులు విని నేర్చుకొని తృప్తి పొందే తత్వం ఉన్నవారు. అలా మనం ఉండకూడదు. ఈరోజు మేము కర్నూలుకి వచ్చి ఈ ఊర్లో ఏదో మేము కొన్ని మాటలు మాకు తెలియనివి నేర్చుకున్నామన్న తృప్తితో మీరు వెళ్ళిపోవడం వలన ఈ కష్టానికి ఫలితం లేదు. అందుకోసమా ఈ సదస్సు? నో, ఉదయం చెప్పాను, మార్పు కోసం ఈ సదస్సు. ఎవరు మారాలి? అందరూ మారాలి. ఏ విషయంలో మారాలి? దేవునిని గుర్తించడంలో మనిషి తప్పు చేస్తున్నాడు. చరిత్రలో ఈరోజు మనము చూస్తున్న ఈ సంగతులన్నీ మనకు నేర్పించే పాఠాలు ఇవే. ప్రత్యేకించి ఇస్రాయేలీలు చేసిన తప్పులు మనం చూస్తున్నాం. మోషే గారి కాలం నుండి న్యాయాధిపతుల కాలం వరకు ఒకటే జరిగింది, దేవుణ్ణి మర్చిపోయారు. రాజుల కాలం వచ్చింది. ఆ రాజుల కాలములలో ఆ రాజుల మధ్య కొంతమంది ప్రవక్తలు పుట్టి ఆ రాజులను, ఆ జనాంగాలను హెచ్చరించారు. ఏ ప్రవక్తల మాట ఎప్పుడు వీరు వినలేదు. అలాంటి ప్రవక్తలలో ఒక ప్రవక్తనే ప్రవక్త అయిన యెషయా గారు. ఆయన ఈ యూదుల గురించి, దేవుని పిల్లల గురించి ఏమంటున్నాడు ఆయన గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథం 17వ అధ్యాయం, యెషయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనము చూద్దాం ప్రియులారా. 10వ వచనం, ఏలైనగా 10వ వచనం, యెషయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి. కాలం మారింది, ఆయన వీళ్ళ పరిస్థితి మారలేదు. ఏమండి, యెషయా గారి తర్వాత వచ్చిన మరొక ప్రవక్తే యిర్మీయా గారు. ఆయన ఏమంటున్నాడు చూద్దాం వీళ్ళ గురించి. 2వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనము చూద్దాం ప్రిల్లారా. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 32, కన్యక తన ఆభరణములను మరచునా? అబ్బే, అస్సలు మరవదు. పెండ్లి కుమారి తన ఒడ్డాణమును మరచునా? అస్సలు మరవదు. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు. ఎన్ని మార్లు మరచిపోయారు ప్రభువా నీ పిల్లలు అని దేవుణ్ణి అడిగితే, లెక్కలేనన్ని పర్యాయాలు, లెక్కలేనన్ని సార్లు, లెక్కలేనన్ని దినములు. కానీ తన పిల్లల పట్ల దేవునికి ఉన్న తలంపులు ఎన్నో చెప్పండి మీరు ఎవరైనా చేతనైతే. లెక్కలేనన్ని తలంపులు కలిగి ఉన్నాడు దేవుడు మన పట్ల. తన పిల్లల పట్ల దేవుడు లెక్కలేనన్ని తలంపులు కలిగి లెక్కలేనన్ని మేలులు చేస్తే, ఆ లెక్కలేనన్ని మేలులు చేసిన దేవుణ్ణి లెక్కలేనన్ని సార్లు మర్చిపోయాడు మనిషి. ఎంత దుర్మార్గుడిగా కనపడుతున్నాడు చూడండి మనిషి ఇక్కడ. మిమ్మల్ని ఎటో తీసుకొని వెళ్తున్నాను ఈరోజు. ఎటో తీసుకొని వెళ్ళడానికి ఎక్కడి నుంచో నా ప్రయాణం మొదలుపెట్టాను. యిర్మీయా గ్రంథంలో ఉన్నాం. యిర్మీయా గ్రంథం అంటే క్రీస్తు పూర్వం సుమారు 650
నుండి 700 ఆ పీరియడ్ అరౌండ్. ఇప్పుడు మీరు 2014 లేరు, క్రీస్తు పూర్వం సుమారు 650 ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు పూర్వం 1500 మోషే గారి కాలం, 1500 నుండి 650 వరకు దిగినా అంటే సుమారు 1000 సంవత్సరాలు. మోషే గారికి యిర్మీయా గారికి సుమారు 800 నుండి 1000 సంవత్సరాలు తేడా. 100 సంవత్సరాలు చరిత్ర నడుస్తున్నా దేవుడు ఒకటే బాధను అనుభవిస్తున్నాడు. ఆ బాధే తన పిల్లలు తనను చెప్పండి మరచిపోవడం. పోనీ మరచిపోవడానికి దేవుడు ఏమైనా అన్యాయం చేశాడా? ఒక భార్య అంటుంది భర్తతో, నిన్ను నేను ఎంతో ప్రేమించాను కానీ నువ్వు నా ప్రేమను గుర్తించట్లేదు, నేను ఇంకా మర్చిపోదలుచుకున్నాను. ఆ భర్త నీకు అన్యాయం చేస్తున్నాడని నువ్వు అనుకుంటేగా ఆ మాట అనేది, కానీ ఈయన ఏమన్యాయం చేశాడని నువ్వు మర్చిపోయావు. ఈయన ఏం అన్యాయం చేశాడని నువ్వు మర్చిపోయావు. 13వ అధ్యాయం, అదే యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. యిర్మీయా గ్రంథం 13, 23, 24, 25. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకునగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకునగలదా? మార్చుకునగలిగిన ఎడల కీడు చేటగలవాడు పడిన మీరును మేలు చేయవల్లపడును. కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురినట్లు నేను వారిని చెదరగొట్టేదను. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక, నన్ను మరచితివి గనుక. నువ్వు నన్ను మర్చిపోయావు, నీవు నన్ను మర్చిపోయావు. 23వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 27వ వచనము చూడాలి. మీరు 27వ వచనం చూడాలి. బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరూ తమ పొరుగువానితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచించుచున్నారా? ఇంతకుముందు జరిగిందే తిరిగి జరగాలని అనుకుంటున్నారా? ఇంతవరకు జరిగింది ఒకటే, నేను మరువబడడం. అదే తిరిగి రిపీట్ అవుతుంది. 44వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 9వ వచనం 44వ అధ్యాయం 9వ వచనం. వారు యూదా దేశములోను యెరూషలేము వీధులలోను జరిగించిన క్రియలను, అనగా మీ పితరులు చేసిన చెడుతనమును, యూదా రాజులు చేసిన చెడుతనమును, వారి భార్యలు చేసిన చెడుతనమును, మీ మట్టుకు మీరు చేసిన చెడుతనమును, మీ భార్యలు చేసిన చెడుతనమును మరచిపోతిరా? దేవుణ్ణి మరచిపోయారు, మీరు చేసిన చెడు కార్యాలను మరచిపోయారు. అది మీ పరిస్థితి. పెళ్ళైన తర్వాత భార్య భర్తను ఎప్పుడు మరచిపోకూడదు. మరచిపోతే ఆ భార్య పవిత్ర బంధాన్ని అపవిత్రం చేస్తున్నట్లు. భర్తను మరచిపోయిన స్త్రీ తప్పు చేస్తుంది. ఆ తప్పు చాలా పెద్ద తప్పు. ఆ తప్పులో ఉన్న భార్యను ఏ భర్త క్షమించే పరిస్థితి ఉండదు. భార్య ఏ తప్పు చేసినా భర్త క్షమిస్తాడేమో, కానీ తనను మరచి తనతో సంబంధాన్ని తాను కొనసాగించక తప్పు చేస్తే ఆ తప్పు చాలా పెద్ద తప్పు. అది మీకు అర్థమైతే ఇశ్రాయేలీలతో తనకున్న సంబంధం ఎంత పవిత్రమైనదో దేవుడు తెలియజేయడానికి, తనను తాను ఆ జనాంగానికి ఎలా పరిచయం చేసుకున్నాడో ఈ మాట మీరు చూస్తే తప్ప మీకు అర్థం కాదు. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా అన్నాడు మోషే గారు. అవును తండ్రే, కానీ ఆ బంధం ఎంత పవిత్రమైందో నీకు తెలియడానికి, ఇశ్రాయేలీయులకు తెలియడానికి ఆయన ఏ బంధం అని చెప్పాడో ఈ మాట చూడండి. 54వ అధ్యాయం యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనము తీసిన వారు చదవాలి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం తీసిన వారు చదవండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇశ్రాయేలీలతో
లేదా యూదులతో, తన జనాంగముతో తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు చెప్పండి. ఐఎమ్ యువర్ హస్బెండ్ అన్నాడు, నేను నీ భర్తను అన్నాడు. ఏంటంటే బాబోయ్ దేవుడు భర్త అన్నాడు అనేసాడు ఏంటి అని మీరు ఫీల్ అవ్వకూడదు. అలా ఎందుకు చెప్పాడలా? ఒక భార్య భర్తలకు పెళ్ళయ్యే రోజున, పెళ్ళి రోజున స్టేజ్ మీద ప్రమాణాలు చేస్తారే, పెళ్లి ప్రమాణాలు. ఏంటా పెళ్లి ప్రమాణాలు? వ్యాధి ఎందును, కష్టమందును, సుఖమందును, లేమి ఎందును, కలిమి ఎందును, అన్ని స్థితులలోనూ నేను నీతోనే కలిసి ఉందును. అది పెళ్లి ప్రమాణం, అది పవిత్ర ప్రమాణం. కానీ ఆ ప్రమాణాన్ని నీవు మీరితే, ఆ ప్రమాణాన్ని నీవు మీరితే ఆ తప్పు ఎంత పెద్ద తప్పు. ఏ భర్త క్షమించనంత పెద్ద తప్పు. భర్తకు రోషం రాకూడదట, కానీ భర్తకు పుట్టు రోషం వస్తే ఆ భర్తను ఎవడు ఆపలేడంటాడు బైబిల్లో. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం. ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు చదువుకుందాం. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము కలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. అది భర్తకు పుట్టే రోషం. కానీ భర్తకు పుట్టే రోషం అన్నిటికంటే ఎప్పుడు పుడుతుంది? భర్తకు అన్నిటికంటే పెద్ద రోషం ఏ సందర్భంలో పుడుతుంది? భార్య తప్పుగా కనబడినప్పుడు, భార్య తన సంబంధాన్ని కట్ చేసుకున్నప్పుడు, చూడరాని పరిస్థితిలో భార్యను తాను చూసినప్పుడు, ఆ భర్త తనకొచ్చే రోషాన్ని ఆపుకోలేడు. ఆ క్షణాన ఎవరు ఆపినా అతను ఆగడు. అది బైబిల్ చెప్పిన సత్యం. కానీ ఇశ్రాయేలీయులను మనకు అర్థం కావడానికి తన భార్యగా జనాంగాన్ని దేవుడు చూపించి తనను భర్తగా పరిచయం చేసుకుంటే, ఎన్ని మారులు ఆయనను విడిచి ఇతర దేవతలతో వీళ్ళు వ్యభిచరించారో కళ్ళతో చూస్తున్నారు మీరు ఇప్పుడు. అలాంటప్పుడు ఆయనకెంత రోషన్ రావాలి, అలాంటప్పుడు ఆయనకెంత పౌరుషం రావాలి. ఆయనే గనక తన ఉగ్రతను కుమ్మరిస్తే ఎవరు ఆపగలరా భర్తని? కానీ ప్రపంచ చరిత్రలో ఏ భర్త చేయనంత గొప్పగా ఆ భర్త ఆలోచించాడు. ఈ ఇశ్రాయేలీలను తన దగ్గరికి చేర్చుకోవడానికి ఎప్పుడు కూడా తన చేతులు చాచే పెట్టాడు. ఇంత మంచి భర్త ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడు చెప్పండి? మోషే గారి కాలం నుండి యిర్మీయా గారి కాలం వరకు వచ్చింది. కాలాలు మారుతున్నా ఈ భార్య నిబంధన అన్నాడు మోషే గారు, అది ప్రమాణం. పెళ్ళి ప్రమాణాన్ని ఇశ్రాయేలీలు మీరుతూనే వచ్చారు. హోషేయ గ్రంథం, ఇంకా ముందుకెళ్దాం. హోషేయ, యెషయ కాదు, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇప్పుడు నేను మీకు భార్యాభర్తల బంధం నేను చెప్పాను కనుక ఈ వచనం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 13వ వచనం, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. అది నన్ను మరచిపోయి, అది అంటున్నాడు ఇక్కడ, అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలు దేవతలకు ధూపము వేసి ఉండుట బట్టి, దాని విటకాండ్రను వెంటాడి ఉండుటను బట్టి నేను దానిని శిక్షింతును. ఇది యెహోవా వాక్కు, భర్త వాక్కు. శృంగారించుకొని బయలుదేవతలకు వ్యభిచారం చేసిందంట. భార్యగా తనను ఎవరినైతే తనతో పోల్చుకున్నాడో, భర్తగా తనను ఎవరికైతే పోల్చుకున్నాడో, ఆ భార్య దారి తప్పినప్పుడు భర్త ఎలా కాకపోతే ఎలా మాట్లాడతాడు? మరి నాలుగవ అధ్యాయం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 6వ వచనం,
నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. నన్ను మర్చిపోయి నువ్వు సాధించేదేం లేదంటున్నాడు ఇక్కడ. ఏంటి నన్ను మర్చిపోతే ఎవడికి నష్టం? ఇస్రాయల్ కళ్ళు తెరుచుకోవట్లేదు, ఎవడికయ్యా నష్టం నన్ను మర్చిపోతే? దేవునికి ఏం నష్టమా? దేవుణ్ణి మర్చిపోవడం వల్ల దేవునికి నష్టమా? నీకు నష్టం. అది గుర్తించట్లేదు ఇస్రాయలీలు. 8వ అధ్యాయం, అదే హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనము దయచేసి ఒకసారి చూడండి. 14వ వచనం, ఇస్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని, తర్వాత తమ సృష్టికర్తను మరచి ఉన్నారు. ఎన్నిమార్లు మర్చిపోయారు. 13వ అధ్యాయం, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు, 4 నుండి 6 వచనాలు, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవా నాకు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే చెబుతున్నాడు. ఎవరు కాదు, నేను రక్షించింది నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. ఫైనల్గా వీళ్ళ గురించి ఇస్తున్న స్టేట్మెంట్ అది, ఫైనల్గా వీరి గురించి ఇస్తున్న స్టేట్మెంట్ అది. బాధల్లో నేను కనపడ్డాను, కష్టాల్లో ఉన్నప్పుడు నాకు మొరపెట్టారు, అయ్యో అని నేను వీరిని చేరదీసి రక్షిస్తే మేత దొరకగానే గర్వించి నన్ను మరచిపోయావు. నీవు ఒక భర్తకు జరిగిన అన్యాయం ఇది, ఒక తండ్రికి జరిగిన అన్యాయం ఇది. మనిషి దుర్మార్గుడిగా మారి తన రక్షణకర్తను మరిచిన చరిత్ర ఇది. పాత నిబంధనలు ఇస్రాయేలీల చరిత్ర. ఇది 3వ కేటగిరీలో కనబడుతోంది, 3వ కేటగిరీలో కనబడుతోంది. ఒక విషయం తెలియాలి, దేవుడు మంచివాడా? మంచివాడా. కరుణ, జాలి, దయా, వాత్సల్యములు గలవాడా? ఇవన్నీ కలిగిన వాడే. సహనముందా? ఓపికుందా? ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన సహనాన్ని నువ్వు పరీక్షించే అంత తెగించకూడదు. నిన్ను దారిలో పెట్టడానికి గద్దిస్తాడు. నీవు మరచినప్పుడు నిన్ను గద్దించి సెట్ చేయాలనుకుంటాడు దేవుడు. ఉదయం చెప్పాను కదా, యాజకుడైన యెహోయాద మరణించిన తర్వాత ఆ జనాలను సరిచేయడానికి తన ప్రవక్తలను పంపించి గద్దించాడు, కానీ వారు చెవియొగ్గలేదు. ఎన్నిసార్లు గద్దించినను విననుల్లకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనము రాక తప్పదు. దేవుణ్ణి మరవకూడదు. పాత నిబంధనలో యూదుల చరిత్ర, పాత నిబంధనలో ఇస్రాయేలుల చరిత్ర మనం చదువుతున్నప్పుడు, కళ్ళతో ఇది చూస్తున్నప్పుడు ఎంత భయంకరమని అనిపిస్తుందే మన మనసుకు, ఇది ఎంత దుర్మార్గత అని అనిపిస్తుందే మన హృదయానికి. అది మీకు అన్యాయం అనిపిస్తే, ఈ యూదులు ఇస్రాయేలులు చేసినది అధర్మం అని మీకు అనిపిస్తే, ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి, వాళ్ళేనా దేవుణ్ణి మరిచింది? ఈరోజు మనము కాదా? వాళ్ళేనా మరిచింది మనము కాదా అన్న ప్రశ్న వేయక తప్పదు. జగత్తు పునాది వేయబడక మునిపే మనము కావాలని కోరుకొని, ఈ తరములో పుట్టాలని మనల్ని కోరుకొని, మన పట్ల ఆశ కలిగి ఇన్ని గర్భాల గుండా మనల్ని దాటిస్తూ తండ్రి గర్భములోనికి ప్రవేశించిన దినాన ఎంతోమంది కోట్ల మంది మనతో పాటు ప్రయాణము చేస్తే, మనల్ని మాత్రమే ఆ తల్లి గర్భంలో నిలబెట్టి కాపాడి
ఆ తల్లి గర్భంలో ఈ శరీరాన్ని నిర్మించి తన చేతులతో ఈ భూమి మీద మనకు ఒక బ్రతుకునిచ్చాడే, బ్రతుకునిచ్చిన దేవుడిని మనిషి గుర్తుపెట్టుకున్నాడు. ఈరోజు ఆ రోజు ఇశ్రాయేలు చరిత్ర పక్కన పెడితే ఈరోజు మన చరిత్ర ఏంటి? ఈరోజు మన చరిత్ర ఏంటి? ప్రతిరోజు సూర్యుని ఉదయింపజేసి తన మేఘాలను రప్పిస్తూ వర్షాన్ని కుమ్మరిస్తూ పంటలు పండిస్తూ మన కడుపులు నింపుతున్న అన్నదాత ఆయన కాదా? దాహాన్ని తీర్చుటకు నీటినిస్తున్న నీటిదాత ఆయన కాదా? ఊపిరి పీల్చడానికి ప్రతిక్షణం అందుబాటులో ఉంచిన గాలినిస్తున్న గాలిదాత ఆయన కాదా? ఈ జీవానికి అధిపతి ఆయన కాదా? జీవాధిపతిని మనము ఎక్కడ గుర్తుపెట్టుకున్నాము? చరిత్రలో ఎంతోమంది సేవకులను, పరిచారకులను, దీర్ఘదర్శులను, ప్రవక్తలను పంపించిన ఆ దేవుడు 2000 సంవత్సరాల క్రితం తన కుమారుని లోకానికి పంపించి తన మనసును తెలియజేశాడే, అక్కడ తాగాడా? మనము చేసిన పాపాలకు, మనం చేసిన దోషాలకు, మనం మన అపరాధములన్నిటికీ తన కుమారుణ్ణి శిలువ మీద బలి చేసి ఇంత గొప్ప రక్షణ మనకిచ్చాడే, ఇది మేలు కాదా? యోహాన్ అనే భక్తుణ్ణి దేవుడు మమ్మల్ని ప్రేమించాడని అడిగితే, ఆయన ఒకరోజు ప్రేమించాడని చెప్పి, ఎంత ప్రేమించాడయ్యా అని అడిగితే ఆయన చెప్పిన మాట ఎంతో చెప్పమంటారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని చెప్పాడు, కానీ ఇంత ప్రేమించాడని చెప్పలేదు. ఏం చేశాడు ప్రేమించని మనం అడిగితే, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వసించు ప్రతివాడు నశింపక్క నిత్య జీవము పొందినట్లు ఆయన తన కుమారుని అనుగ్రహించెను, మేలు కాదా? తన కుమారుని లోకానికి పంపించడమే ఈ ప్రపంచానికి ఆయన చేసిన మేలు. భక్షించడానికి కాదు, రక్షించడానికి. దేవుడు తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నామంటాడు యోహాన్ గారు తన పత్రికలో. 1 యోహాను 4:14 అది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను 3:16 యోహాన్ సువార్త అది. రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఐగుప్తీయుల నుండో, మిద్యానీయుల నుండో, అమాలేకుల నుండో, మోయాబీయుల నుండో, లేదా ఇతర జనాంగాల నుండి రక్షించడానికి కాదు ఆయన వచ్చింది, మన పాపముల నుండి రక్షించుటకే యేసుప్రభు లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను, మేలు. ఏం చేశాడని మీరు అడిగితే, అలిసిపోయినని కారణాలు ఉన్నాయి, లెక్కలేనని కారణాలు ఉన్నాయి. దేవుడు మన పట్ల చేసిన మేలుల గురించి ఆలోచిస్తే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఆ కుమారుడే శిలువపై రక్తం గార్చి ప్రాణం పెట్టి సంఘాన్ని కొన్నాడు. ఆ సంఘము ఏమిగా వర్ణింపబడిందో చెప్పమంటారా? క్రీస్తుకు సంఘం ఎవరో చెప్పమంటారా? భార్య తెలుసా? తెలుసా? ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మీరు 22 నుండి 32 వరకు రాసుకోవాలి రెఫరెన్స్. 22 నుండి 32 వరకు, ముందుగా 22, 23. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండాలని చెబుతున్నాడు అక్కడ. 32వ వచనం, భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడుతూ 32వ వచనంలో చెబుతున్నాడు, ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నానని సంఘానిని క్రీస్తుకు భార్యగా బైబిల్లో వర్ణించారు. వాక్యం వర్ణించింది సంఘం అంటే క్రీస్తుకు భార్య. ఎవరా సంఘం? సంఘం అంటే మట్టి కాదోయ్, మనమేనోయ్, మనమే. బాప్తిస్ము తీసుకొని ఎప్పుడైతే మనము లోపల అడుగు పెట్టామో, మీరు అడుగు పెడుతున్నది క్రీస్తు సంఘములోనికి. బాప్టిజం తీసుకున్న తర్వాత మనం అడుగు పెడుతున్నది క్రీస్తు సంఘములోనికి, క్రీస్తు సంఘములోనికి.
అది శరీరం, ఆయన శిరస్సు. ఏం చేయాలి భార్య? విధేయురాలిగా ఉండాలి. ఏం చేయాలి భార్య? లోబడి ఉండాలి. పోనీ భర్త చెడ్డోడా, ఎంత మంచివాడు, ఎంత ప్రేమించినవాడు, మచ్చలేనివాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునని అడిగినవాడు అంత గొప్ప భర్త సంఘానికి ఉన్నాడు, అంత గొప్ప భర్త సంఘానికి ఉన్నాడు. అలాంటప్పుడు సంఘం ఎంత కరెక్ట్గా ఉండాలి? ఉంటుందా? ఏమో నాకు తెలియదండి, అనకూడదు. ఎందుకంటే సంఘం అంటే ఎవరో కాదని చెప్పాను మళ్ళీ. మీలో బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరు సంఘ సభ్యులు, మీలో బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరు సంఘ సభ్యులు. పెళ్ళైన వారు ఎవరితో? ప్రభువుతో, ఆత్మీయంగా. మళ్ళీ పెళ్లి రోజున అనగా బాప్తిస్మము రోజున, పెళ్లి రోజున అనగా బాప్తిస్మము రోజున నీవు పెళ్లి ప్రమాణాలు చేసావుగా. ఏంట ప్రమాణాలు? నీకు నమ్మకమైన వాడుగా, నీకు నమ్మకమైన దానుగా నేనుంటాను అని మీరు బాప్తిస్మము తీసుకున్న రోజున మీరు వాగ్దానం చేసినట్టు. ఇంతవరకు లోకముతో స్నేహము పెంచుకొని, ఇంతవరకు లోకంలో కలిసిపోయి తిరుగుతున్న నేను ఇక మీదట ఆ చీకటి జీవితాన్ని పాతిపెట్టి, పాపపు జీవితాన్ని పాతపెట్టి మీరిచ్చే ఈ నూతన జీవితాన్ని, కొత్తగా జన్మించి నేను కొత్తగా జీవితాన్ని పొంది, పరిశుద్ధ జీవితాన్ని నేను పొంది, ఈ పవిత్ర జీవితాన్ని నేను కొనసాగించాలనుకుంటున్నాను. ఇక మీదట మీరిచ్చిన ఈ నూతన జీవితాన్ని మీరనుకున్నట్టుగా నేను పెట్టుకుంటానని భర్తకు వాగ్దానము చేస్తున్నట్టు భార్యగా రోజు మనం నిలబెట్టుకుంటున్నామా? అది ప్రశ్న. బ్యాప్టిజం తర్వాత మన బ్రతుకులు ఎలాగున్నవి? తీసుకొనక ముందు ఎలాగుండెను? కరెక్ట్గా మాట్లాడితే బాప్తిస్ము తీసుకున్న వారానికే అంతకు ముందున్న మన బ్రతుకుకి, ఆ తర్వాత ఈరోజు మనకున్న బ్రతుకుకి పెద్దగా తేడా ఏం లేదు. ఆ రోజు అబద్ధాలు ఆడుతున్నాం, ఈరోజు అబద్ధాలు ఆడుతున్నాం. ఆ రోజు బూతులు మాట్లాడుతున్నాం, ఈరోజు బూతులు మాట్లాడుతున్నాం. ఆ రోజు అల్లరితో కూడిన ఆటపాటల్లో ఆనందిస్తున్నాం, ఈరోజు అల్లరితో కూడిన ఆటపాటల్లో ఆనందిస్తున్నాం. ఆ రోజు అసూయలు ఉన్నాయి, ఈరోజు అసూయలు ఉన్నాయి. ఆ రోజు కలహాలు ఉన్నాయి, ఈరోజు కలహాలు ఉన్నాయి. ఆ రోజు పగలున్నాయి, ద్వేషాలు ఉన్నాయి, ఈరోజు పగలున్నాయి, ద్వేషాలు ఉన్నాయి. అప్పుడు లేనిదేంటి, ఈరోజు ఉన్నదేంటి? అప్పుడు ఉన్నదేంటి, ఈరోజు లేనిదేంటి? ఆ రోజు ఒకరి నాశనాన్ని మనం కోరుకున్నాం, ఈరోజు ఒకరి నాశనాన్ని మనం కోరుకుంటున్నాం. శరీర కార్యాలు స్పష్టమైనవి అని చెబుతాడే, ఆ స్పష్టమైన శరీర కార్యాలను ఈరోజు మనలో ఉన్నావా లేవా చెప్పండి. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనం నమ్మకంగా బ్రతికింది ఎక్కడా? మీరు చెప్పేది కరెక్టేనండి అని మీరు అన్నంటే దాని అర్థం ఏంటో చెప్పమంటారా? మనము దేవునిని చెప్పండి మరచిపోయినవారు, పెదవులతో ఎరిగిన వారమని చెబుతూ క్రియలలో ఎరుగని వారముగా భ్రష్టులుగా బ్రతుకుతున్న వారం. దేవునికి మన జీవితాలలో చోటు లేని బ్రతుకు కలిగిన వారం మనమందరం. నా సెల్ ఫోన్ మర్చిపోతున్నానండి, రోజు బండి కీ మర్చిపోతున్నానండి, ఆన్సర్లు మర్చిపోతున్నానండి, గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోతున్నానండి, లైట్ ఆఫ్ చేయడం మర్చిపోతున్నానండి అని రోజు వీటి గురించి నువ్వు చాలా తెగ ఫీల్ అయిపోతున్నావే. అసలు వీటిని లెక్కలోకి నువ్వు వేసుకోకూడదు ఇవి వింటున్నప్పుడు ఇప్పుడు. ఎందుకంటే వీటి గురించి బాధపడుతున్న నీవు మళ్ళీ వీటి గురించి నువ్వు బాధపడవా? అది నీకు బలహీనత, అది నీకు బలహీనత. మరి ఇదేంటిది? ఇది సమస్య. సమస్య మాత్రమే కాదు, నీవు చేస్తున్న నేరం ఇది. నీ వస్తువులు మర్చిపోవడం వల్ల పరలోకానికి అవి అడ్డుపడవు, కానీ ఒక వ్యక్తి నీ పట్ల మేలు చేస్తే అది నువ్వు మర్చిపోతే ఉదయం విన్నట్టుగా నీకు పరలోకానికి అడ్డుపడే సమస్య అది. కానీ ఇప్పుడు మా వ్యక్తిని మర్చిపోవడమే కాదు, సాక్షాత్తు బ్రతుకునిచ్చిన దేవుణ్ణే మనం మర్చిపోతున్నప్పుడు ఇది ఎంత పెద్ద నేరం. బాప్తిస్మ తీసుకుని మీరు లోపలికి వచ్చారంటే అర్థమేంటో చెప్పిన, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన వారు. అలాంటి వారు మీరేం చేయాలి? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించాలి.
ప్రకాశింపచేయాలి. లోపలికి వచ్చినవాడు ఎలా ఉండాలి? చెప్పువాడు మాత్రమే కాదు, చేయువాడుగా ఉండాలి. వాక్య ప్రకారం బ్రతకాలి. బూతులు మాట్లాడకూడదన్న నీవు, నువ్వు ఎప్పుడు బూతులు మాట్లాడకూడదు. అబద్ధాలు ఆడకూడదు అనుకున్న అన్నాను చెప్పిన నీవు అబద్ధాలు ఆడకూడదు. అల్లరితో కూడిన పాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు అందరూ ఆనందించకూడదని నువ్వు చెప్పిన నీవు కూడా ఆనందించకూడదు. అసూయ పడకూడదని చెప్పిన నీవు కూడా అసూయ పడకుండా బ్రతకాలి. కలహాలు ఉండకూడదన్న నీవు కలహాలలో ఉండకూడదు. చెయ్యాలి, చెప్పాలి, చెయ్యాలి. చెప్పుదునే కానీ నేను చెయ్యనంటే పరిసయుడు బ్రతుకు లాంటి బ్రతుకది. ఫలించాలి. గత నెల ఇక్కడికి వచ్చినప్పుడు మీకు చెప్పాను, నీవు ఫలించడి తీగవా, పనికిరాని తీగవా. ఏంటా ఫలాలు? గర్భఫలాలా? గర్భఫలాలను మీరు ఫలించకపోయినా పర్లేదు. ఈరోజు మీరు ఫలించవలసిన ఫలాలు ఏంటి? ఈరోజు ఆత్మఫలాలను మీ శరీరంలో మీరు ఫలింపచేయాలి. అది మాత్రమే కాదు, ఆత్మలు అనే ఫలాలను కూడా ఫలింపచేయాలి. పూర్వం నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను అంటున్న పౌలు గారు ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా హింసకుడిగా, హానికరుడుగా, దూషకుడుగా ఉన్నాడా? లేడే, అవన్నీ మానేశాడు. అక్కడతో మాత్రం ఆగాడా? ఎంతోమందిని బంధకాలలో ఉంటూ కూడా కన్నాడు దేవుని కోసం, సువార్త చేత. ఇవన్నీ జరిగినప్పుడు మనము దేవునిని మరచిన వారం. మనము దేవునిని మరచిన వారం. క్రైస్తవేతరుల గురించి కాదు నేను మాట్లాడుతున్నది, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవ కుటుంబాల గురించి మాట్లాడుతున్నాను, క్రైస్తవ యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను, క్రైస్తవ పిల్లల గురించి మాట్లాడుతున్నాను, క్రైస్తవ పెద్దల గురించి మాట్లాడుతున్నాను. ఇంట్లో ఎవరికి దిగులుంది చెప్పండి? ఎవరికి చింత ఉందండి మన దేవుని గురించి? ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడని వాక్యం చెబుతుంటే ఆయన చింత గురించి మనం ఆలోచించకుండా మన చింతలే వేరుగా, ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందము, ఎలా బ్రతుకుదుము, ఏ ఉద్యోగము చేయదుము, ఎలా సెటిల్ అవుదుము, ఏ చదువులు చదివి చచ్చుదుము, 24 గంటలు ఇది తప్ప మనకు జీవన వ్యాపారంలో ఏముంది చెప్పండి? బడి చదువులు పూర్తవ్వాలి, కాలేజ్ చదువులు రావాలి, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, ఉద్యోగాలు సంపాదించాలి, నా బతుకులో 60 ఏండ్లు అనుకున్నవన్నీ సాధించి చావాలి, సమాధికి వెళ్ళిపోవాలి. ఇది కదా మన బ్రతుకు? ఇది ఒక బ్రతుకేనా? దేవునికి సమయాన్ని నువ్వు కేటాయించలేనప్పుడు ఆ సమయాన్ని దోచుకుంటున్న ఏదైనా సరే అది తప్పు. అది నీ చదువా, నీ ఉద్యోగమా, నీ వ్యాపారమా, నీ ధనమా? తప్పు. మోసపోకండి ప్లీజ్. ఆ తప్పు చేయకండి. అంటారుగా తెలుగులో సామెత, కాకిలా కలకాలం బ్రతకడం కంటే హంసల 6 నెలలు బ్రతికితే చాలట. అదేంటో నాకు సరిగా తెలియదు, కానీ దేవుని కోసము బ్రతకని జీవితం 80 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతకడం కంటే ఆయన ఇష్ట ప్రకారంగా 30-40 ఏళ్ళు బ్రతికి చచ్చిపోవడం మంచిది. ఎందుకండి ఈ బ్రతుకు? దేవుని కోసం బ్రతకని బ్రతుకు ఒక బ్రతుకేనా? నాకు తెలియక అడుగుతున్నాను. చాలామందిని మీరు సేవలో సువార్త పనిలో మీరు పాలిభాగస్తులు అవ్వండి, సువార్త పరిచయంలో నీకు రండి అని చెబితే ఒక్కొక్క కారణం చెబుతాడు. ఇంటి పనులు ఎక్కువనే కనుక రాలేకపోతానంటుంది ఒక సోదరి. మార్తా నీవు, మారాలి. విస్తారమైన పనులు పెట్టుకొని నీవు తొందరపడుచున్నావు తల్లి, సోదరి. ఇంటి పనులున్నాయని దేవునింటి పనిని మరుస్తావా నీవు? తొందరపడితే తొందరపడే మాటలు వస్తాయి. మార్తమ్మ ఏమనిందో చెప్పని యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నా సోదరి నాకు సహాయము చేయకపోవటం వలన నీకు చింతలేదా అనింది. పరలోకాన్ని నీకోసం విడిచొచ్చిన ఆయనతో చింతించి వచ్చాడా? ఏ చింత లేకుండా వచ్చాడు ఈ లోకానికి? ఆయనను పట్టుకున్న మాటనొచ్చా? నీకు చింతలేదా? ఎవరితో మాట్లాడుతున్నావు తల్లి నీవు? నీకోసం పరలోకంలో ఉన్న వైభవాన్ని వదులుకొని నీకోసం చింతించి లోకానికి వచ్చి ఆకారమందు మనుషుడిగా కనబడి దాసుని స్వరూపము ధరించి శిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్న ఆయనతో నీకున్న ఇంటి పనుల వలన ఆయనకు చింతలేదా అనేసేవమ్మ నీవు అనింది ఒకరోజు తొందరపాటు.
ధోనిలో ఆయన అలసిపోయి నిద్రపోతుంటే శిష్యులుగా ఇంకా శిక్షణ పొందుతున్న ఈ శిష్యులు తుఫాను భయము చేత సముద్ర పలలు కొడుతుంటే భయపడిపోయి, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని నోరు జారారు ఒకప్పుడు శిష్యులు. అర్థం కాలేదు ప్రభువు సరిగా, శిక్షణలో ఉన్న శిష్యులకు అర్థం కాలేదు నా ఉద్దేశం అది. తర్వాత వాళ్ళు మహానుభావులు, వారితో వారిని అనే అర్హత నాకు లేదు. మీరు విస్తారమైన పనులు పెట్టుకోవడం వలన పెట్టుకుంటే ఉండేవి పనులు మర్చిపోకండి. మీరు పెట్టుకుంటే ఉండే పనులు అవి మర్చిపోకండి. నువ్వు వద్దనుకుంటే ఆ పనులు నీకుండవు. అలాగంటే మేము చదువుకోకూడదండి, ఉద్యోగం చేయకూడదండి, డబ్బులు సంపాదించకూడదు, ఎవడన్నాడు ఎవరిని చేయొద్దని? అన్ని చేసినా మీరు దేవునికి కేటాయించవలసిన సమయాన్ని కేటాయించాలి. అసలు మీరు ఎక్కడున్నా కూడా దేవునికి సాక్షులుగా మీరు బ్రతకొచ్చే, ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగస్తుల మధ్య మీరు దేవునికి సాక్షిగా నిలబడలేరా? చదువుకుంటున్నప్పుడు చదువుకుంటున్న విద్యార్థుల మధ్య మీరు సాక్షులుగా బ్రతకలేరా? 10 మందిలో నీ జీవితం వారిలా ఉంటే ఎలా? వారి మాటల్లో ఆ మాటల్లాగానే నీ మాటలు, వారి ఆలోచనల్లాగానే నీ ఆలోచనలు, లోక సంబంధులకి తలంపులో లోక సంబంధులకు ఎలాంటి తలంపులు అయితే ఉంటాయో నీకు అదే సంబంధులు ఉంటే దేవునికి నువ్వు సాక్షిగా ఎలా బ్రతుకుతున్నట్టు చెప్పండి. వద్దు, మోసపోకూడదు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం నేర్చుకోవడానికి, దేవుని వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి, దేవునికి ఇష్టప్రకారంగా బ్రతకడానికి నాకు టైం లేదని నీకు టైం ఇచ్చినోడి దగ్గర అనకండి. ఎవరు మీకు ఇచ్చింది టైం? నీ దినములన్నీయు ఆయన గ్రంథమందు లిఖితములాయను, కాలములను సమయములను ఆయన తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు. నోరు జారకూడదు. టైం లేదు ప్రభు నీ దగ్గరికి రావడానికి అనడానికి ఎంత ధైర్యం నాకు తెలియక అడుగుతున్నాను, టైం లేదా? ఆయన కెపాసిటీ ఏంటో నీకు తెలిస్తే ఆ మాట రాదు నోటి నుంచి. ఆయన కెపాసిటీ ఏంటో చెప్పమంటారా? అవసరమైతే టైం కట్ చేసి నీ చాప్టర్ క్లోజ్ చేయగలిగిన వాడు. పెద్ద పెద్దోళ్ళని వదలలేదు చరిత్రలో ఆయన. మనమెంత బబులోను మహాసామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న బెల్షస్సరు, నెబుకద్నెజరు కుమారుడు, ఈ బెల్షస్సరు తప్పు చేస్తే ఆయన దగ్గర నుంచి ఒక చేతి రాత వచ్చి రాసింది, మెనే మెనే టెకేలు ఫార్సీన్. దేవుడు నీ జీవితంలో లెక్క చూడగా నీవు తక్కువగా కనబడితివి గనుక ఈ రాత్రికి నీ ప్రాణం పోతుందన్నాడు. జరిగింది. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అంటాడు ప్రసంగిలో. ఆయన నా దినములను కొద్దిపరచెను అంటాడు కీర్తనకారుడు. దినాలను కొద్దిపరచడం ఏంటి? కాలమునకు ముందుగా చావడం ఏంటి? దేవునిని మరిచిపోయిన నోవహు తరమును జ్ఞాపకం పెట్టుకోండి. అందరినీ ఒక్కసారి వాషౌట్ చేసిన చరిత్ర దేవునిది. సొదొమ గొమొర్రా పట్టణస్తులు మొత్తం ట్విన్ సిటీస్లో ఉన్న వాళ్ళందరినీ బూడిద చేసిన చరిత్ర దేవునిది. మంచివాడు, ఓపిక కలిగిన వాడు, సహించేవాడు, ఇవన్నీ ఒక కోణంలో చూస్తున్నారు. మరిస్తే, అది కొనసాగితే ఏం జరుగుతుంది? ఈ వచనాన్ని మీరు చూడాలి. 50వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 50వ కీర్తన. ఇరవై రెండవ వచనము దయచేసి మీరు చూడండి ప్రియులారా. దేవునిని మరచువారులారా, దీని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోవును. ఎలా ఉందన్నమాట? అక్కడ వరకు రాకూడదు పరిస్థితి. గొడ్డలి చెట్టు వేరు వరకు రాకూడదు. వేరే చచ్చిందా, చెట్టుకు బ్రతుకులేదు. అది జరగకూడదు, అది జరగకూడదు. అసలు మనం వచ్చింది ఆయన మహిమ కొరకు.
మనం పుట్టిందే ఆయన మహిమ కొరకు. ఎంతో పని ప్రపంచంలో ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. ఆయన కొరకు బ్రతకాలనుకునే వారు కొద్దిగా ఉన్నారు. ఈ తరంలో మనం పుట్టాం, ఈ తరంలో మనం బ్రతుకుతున్నాం. ఈ సత్యాలు మన వరకు వస్తున్నాయి, ఈ సత్యాలు మనము తెలుసుకుంటున్నాం. ఆకలితో మీరు ఎప్పుడు చావరండి గుర్తుపెట్టుకోండి. మీరు దేవుని కోసం బ్రతకాలని డిసైడ్ అయితే మీ కడుపులు కాల్చి చంపే దేవుడు నీ దేవుడు కాదు. అన్న వస్త్రములు కలిగి మీరు తృప్తిగా ఉండాలనుకుంటే అక్కడి వరకు చాలు. అంతకు మించిందా అది దుష్టుని నుండి వచ్చినది, అది దుష్టుని నుండి వచ్చినది. నేను దేవుని కోసం బ్రతికితేనే ఎలా బ్రతకాలండి అనే మాట అనకండి. నువ్వు అన్నీ అడిగితేనే ఇచ్చాడండి దేవుడు. చాలామంది దేవుని కొరకు బ్రతకాలంటే మీరు ఏదో త్యాగాలు చేసి రావాలంటున్నారా ఏంటి? దేవుని కోసం బ్రతకడం అంటే మీరు ఏ త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం మీరు ఏం చేసినా అది పెద్ద త్యాగం అనే ట్యాగ్ని తగిలించకండి దానికి. ఆయన మన కోసం చేసిన త్యాగం ముందు మనం ఏం చేసినా కూడా త్యాగం కాదంటున్నా నేను. పావుల పని చేసి రూపాయి అంత బిల్డప్ ఇవ్వకూడదు అంటున్నాను నేను. అక్కడ లక్షల విలువ చేసే పనులు దేవుడు చేసి అసలు దేవుడు దాని గురించి ఎప్పుడు చెప్పుకోలేదు. మరచుట మనిషికి బలమా బలహీనత? ఇంతవరకు విన్న దాన్ని బట్టి మీకేమనిపించింది? బలం అనిపించిందా బలహీనత అనిపించిందా? మరచిపోవడం అనేది మనిషికి బలం అని అనిపించిందా బలహీనత అనిపించిందా? బలహీనత కదా, బలం కాదుగా. వెరీ గుడ్. అయితే మీరు ఆనందించే విషయం ఒకటి చెబుతాను ఇప్పుడు. మరిచిపోవడం అనే దానిని బలంగా మార్చుకునగలిగే అవకాశం ఒకటి ఉంది. ఇంతవరకు బలహీనతే. వస్తువులు మర్చిపోవడం బలహీనత అనుకున్నారుగా, ఎస్. వ్యక్తులు మన పట్ల మేలు చేస్తే అది మర్చిపోవడం బలహీనత అనుకున్నారుగా, ఎస్. దేవుడు మేలు చేస్తే మర్చిపోవడం, దేవుణ్ణే మర్చిపోవడం బలహీనత అనుకున్నాగా, ఎస్. అయితే ఎప్పుడు ఇది బలంగా మారుతుందంటే, ఏ విషయంలో బలంగా మారుతుందంటే, దేవుడు మర్చిపోతాడా ఏదైనా మనం చేస్తే మర్చిపోతాడా? ఆయన మర్చిపోడు. ఆయన మనకు చేసిన నిబంధన మర్చిపోడు. దేవుని గురించి ఆలోచిస్తున్నాం ముందుగా. ఆయన మనకు ఏదైనా నిబంధన చేస్తే ఆ నిబంధన మర్చిపోడు. మనం దేవుని కోసం ఏదైనా చేస్తే అది ఆయన మర్చిపోడు. అయితే దేవుడు కూడా కొన్ని మర్చిపోతాడండోయ్. కొంచెం షాకింగ్ ఉంటుంది మీకు, ఆయన అనుభవి భరించాలి తప్పదు. దేవుడే మర్చిపోతాడు అని అంటే మనం బాగా తప్పులు చేసి పాపాలు చేసి భయంకరమైన జీవితం బ్రతికి ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకొని ఇక మీకోసం బ్రతుకుతాను ప్రభువా అని అంటే అప్పుడు ఆయన ఏం మర్చిపోతాడో చెప్పను. మనం బాప్తిసం తీసుకుంటే మనము చేసిన పాపాలన్నిటినీ చెప్పండి మర్చిపోతాడు. ఆయన ఇక మన పాపములు ఏం చేయడు, జ్ఞాపకము చేసుకున్నాడు. హెబ్రీ పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనం చూద్దాం. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. ఎవరు అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభువు ఏం చెప్పుచున్నాడు? ఇక ఎన్నటికీ వారి పాపాలను జ్ఞాపకము చేసుకొనను. జ్ఞాపకము చేసుకొనను అంటే ఏంటో చెప్పండి. నేను మర్చిపోతాను అవన్నీ. ఇంక ఎప్పుడు మీ దగ్గర ఈ వీటి విషయాన్ని లేవనెత్తను. నాకు మీరు ఎంతో అన్యాయం చేసినా ఇక మీదట నేను మీకు ఇష్ట ప్రకారంగా బ్రతుకుతానంటే మీరు చేసిన ఏ తప్పైనా కూడా నేను క్షమించి ఇక వాటిని అన్నిటినీ నేను జ్ఞాపకము చేసుకొనను అంటే మర్చిపోతాను. ఇప్పుడు మన పాయింట్కి వస్తే
ఆయన పోలిక, ఆయన స్వరూపము నీలో ఉండాలంటే అదే క్యారెక్టర్ మనలో కనపడితే ఎంత బాగుంటుంది. ఏంటి ఏంటి, మనము ఆయన పట్ల చేసిన తప్పులను ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన సహోదరులు మన పట్ల తప్పులు చేస్తే మనము కూడా వాటిని క్షమించి మరచిపోతే అప్పుడు అది బలమా బలహీనత చెప్పండి. అప్పుడు అది బలమా బలహీనత? ఇప్పుడు ఇది బలం. విచిత్రమైందంటే బలంగా మార్చుకోవలసినది కాస్త మన బలహీనతగా మార్చేసుకున్నాం. మరిచిపోవలసినవి ఉన్నాయి కొన్ని. ఏంటి, మన సహోదరులు మన పట్ల ఏవైనా తప్పులు చేస్తే, తప్పిదములు చేస్తే ఏం చేయాలి? మనము క్షమించాలి. క్షమించాలంటే ఏం చేయాలి? ముందుగా మరచిపోవాలి. ప్రార్థన నేర్పించమని ప్రభువుని అడిగితే ఆ ప్రార్థనలో ఏమని చెప్పాడు ఆయన? మా ఎడల తప్పిదములను చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా తప్పిదములను మీరు క్షమించుడి అని తండ్రిని అడుగుతున్నాము. ఉత్తిదే మనమేం క్షమించాం, కానీ దేవుని దగ్గర మాత్రం బిజినెస్ పెట్టుకున్నాం, బార్గెన్. ఏంటి ఏంటి, మా ఎడల తప్పిదములు చేసిన వారిని మేము క్షమించకపోయినా పర్లేదు, నువ్వైతే మా పాపలను క్షమించావు. ఇప్పుడు మారింది, ఇప్పుడు మారింది. అందుకే బైబిల్ చెప్పిన సత్యం, నువ్వు వాళ్ళని క్షమిస్తేనే ఆయన నిన్ను క్షమిస్తాడు. కండిషన్స్ అప్లై. ఈ రెండు వచనాలు చూడండి, మత్తయి సువార్త ఆరవ అధ్యాయం 12-14 వచనాలు. మత్తయి సువార్త 12-14 వచనాలు. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. 14 వచనం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. మీ ఎడల తప్పిదములు చేసిన వారి తప్పులు మీరు మరిచిపోకపోతే ఆయన మన తప్పులు మరిచిపోడు. ఆయన మరిచిపోవాలంటే ఇక్కడ మనం మరిచిపోవాలి. 18 అదే మత్తయి సువార్త, మత్తయి సువార్త 18:35. మత్తయి సువార్త 18:35. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయున నేను. ఏం చేద్దాం? ఏదో ఒకటి డిసైడ్ అయిపోయి వెళ్ళాలి ఇక్కడ నుంచి. మళ్ళీ ఇంకా తప్పదు, ఎందుకంటే భూమంతా తిరిగి వచ్చి ఎక్కడికి వచ్చేసాం ఇప్పుడు మనం. నువ్వు ఇస్రాయేలీల గురించి మాట్లాడితే బాగానే ఉంది, యూదుల గురించి మాట్లాడితే బాగానే ఉంది, కానీ అటు వచ్చి మా మెడకు చుట్టావు కదా అని మీరు బాధపడుతున్నారు. ఇప్పుడు తప్పదు, మరి నా టార్గెట్టే మీరు. మళ్ళీ ఈరోజు అలా డిసైడ్ అయ్యే ఈ హాల్లో ఎంటర్ అయ్యాను ఈరోజు. మరి ఎంత మంచి పాఠం, ఎంత మంచి పాఠం. మరచుట మనిషికి బలమా బలహీనత అంటే ఇప్పుడైతే రూట్ మారింది చూడండి. ఇప్పుడు 10 క్రితం వరకు బలహీనతేనండి, కానీ ఇప్పుడు ఏదో కొంచెం ఏదో సౌండ్ మారింది అని అనాలి. ఇప్పుడు మీరు మారింది, మరి బలంగా మార్చుకోవచ్చు ఈ గుణాన్ని. ఏం చేస్తే, ఏమి చేస్తే? మన సహోదరులు మన పట్ల ఎలాంటి తప్పు చేసినా మనం క్షమించగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఇదేమవుతుందో చెప్పండి. మన బలం అది, మన బలం అది. పౌలు గారు తన జీవితంలో ఒక డిసైడ్ అయిపోయాడు. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఎంతోమందిని హింసించాడు, మన చరిత్ర తెలుసు. పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చాలా హింసించారు ఆయన. కానీ పౌలుగా మారిన తర్వాత ఆయననే ఈడ్చారు, ఆయననే కొట్టారు, ఆయననే రాళ్లతో దెబ్బల రాళ్ల దెబ్బలు ఆయన తిన్నాడు. ఎంత భయంకరం. ఒక రకం చెప్పాలంటే చాలా గొప్ప సేవ చేశారండి పౌలు గారు, చాలా గొప్ప సేవ చేశారండి పౌలు గారు. పౌలు గారి ప్రయాణాలని మొదటి ఈ ఊర్లో చెప్పాను నేను చాలా సంవత్సరాల కిందట. తర్వాత ఈ మధ్య గుంటూరులో చెప్పాను, చాలా చోట్ల చెప్పాను. ఈ సీడీలన్నీ డివిడీలన్నీ కూడా బయటకు వచ్చాయి. పౌలు గారి ప్రయాణాలు ఈ మధ్యకాలంలో, గత సంవత్సరం కిందట గుంటూరులో చెప్పాను నేను.
సుమారు 3 ప్రయాణాల్లో కలిపి చెప్పాను. అన్నీ కలిపి సుమారు 6 గంటల వివరణ, 3 రోజులు కలిపి 6 గంటల పాటు చెప్పాను. 6 గంటల పౌలు గారి ప్రయాణంలో మొదటి ప్రయాణంలో బర్నబా గారు తగులుతారు. పౌలు గారి మొదటి ప్రయాణంలో బర్నబా గారు ఖచ్చితంగా ఎదురవుతారు. మరి బర్నబా గారి గురించి ప్రస్తావన ఉన్నప్పుడు బర్నబా గారి గురించి మాట్లాడాలి. 6 గంటల పౌలు గారి వివరణలో బర్నబా గారి గురించి ఒక 1.25 నిమిషాలు మాట్లాడుంటా నేను, మ్యాక్సిమం ఒక 1/2 గంట లోపే. ఎందుకంటే బర్నబా గారి గొప్పతనం అందులో ఉంది. బర్నబా గారి ఆయన ఎంతెంత ఎలాంటి ఆయన జీవితమో ఆయన పరిస్థితి ఏంటో మనకు బైబిల్లో ఉంది. బైబిల్లో ఆ అధ్యాయం ఆ వచనం కనపడినప్పుడు మాట్లాడక తప్పదు మాట్లాడాను. ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఆయన గొప్పతనం గురించి మాట్లాడక తప్పదు. పాపం ఈ జిల్లాలో కొంతమంది చాలా ఫీల్ అవుతున్నారట నేను బర్నబా గారి గురించి మాట్లాడితే. ఆ ఫీలింగ్ ఏ ఫీలింగ్ అంటే వంశీ గారు బర్నబా గారిని హైలైట్ చేస్తారండి, నీకెందుకండి బాధ. ఆ అధ్యాయంలో ఆ వచనం కనపడిన తర్వాత బర్నబా గారు ఎదురుకున్నప్పుడు బర్నబా గురించి మాట్లాడాల్సి వస్తే మాట్లాడకుండా ఏం చేయాలి నేను? ఇప్పుడు విషయం ఏంటంటే 6 గంటల పౌలు గారి ప్రయాణంలో 5.5 గంటల పాటు పౌలు గారి గురించి మాట్లాడాను, 1/4 గంటనో 1/2 గంటనో బర్నబా గారి గురించి వచ్చింది. అసలు నీ ఆలోచన విధానం ఏమైనా బాగుందా? అసలు భాష ఏమైనా బాగుందా? పౌలు గారి కంటే బర్నబా గారి గురించి ఎక్కువ హైలైట్ చేశారండి అని అంటే నువ్వు మొత్తం ఏంటంటే ఆ మాట మాట్లాడు. ఒక అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు 5.5 గంటల పాటు పౌలు గారి గురించి మాట్లాడాను, 1/2 గంట పాటు బర్నబా గారి గురించి మాట్లాడితే ఎవరి గురించి ఎక్కువ మాట్లాడినట్లు? అసలు దాని టైటిలే పౌలు గారి ప్రయాణాలు, బర్నబా గారి ప్రయాణాలు కాదు. అది ఆ అంశం టైటిల్ ఏంటండి? పౌలు గారి ప్రయాణాలు. అసలు పౌలు గారి గురించి నేను మాట్లాడినంత గొప్పగా మీరు ఎక్కడైనా విన్నారా? జనరల్ చెప్తున్నాను, డోంట్ టేక్ మీ రాంగ్. ఎంత గొప్ప సేవ! అసలు నేను దాని టైటిలే దేవుని సేవలో వీరుడు యోధుడైన పౌలు గారి ప్రయాణాలు అని ఇచ్చాను గుంటూరు వాళ్ళకి టైటిల్. మనిషిని అలా అపార్థం చేసుకుంటేలా తొందరపడితే నోరు జారతం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. బర్నబా గారి గురించి నోటికొచ్చిందలా మాట్లాడుతున్నారు ఈరోజు, అది ఎంత తప్పు! అది చాలా తప్పు. మనంత చిన్నోడు కాదు ఆయన. బర్నబా గారు మనం అనుకున్నంత చిన్నోడు కాదు. పౌలు గారితో కంపేర్ చేస్తే ఒకవేళ తక్కువ సేవ చేసినా మీ భాషలో పోనీ, టు బీ ఫ్రాంక్ తప్పు చేసిన ఏంటి మా ఆయన గురించి అసభ్యకరంగా మాట్లాడే అర్హత మంది వద్దు, ఆ తప్పు చేయకూడదు. పాయింట్కి వస్తే అలా పౌలు గారు, నేను పౌలు గారి దగ్గర ఉన్నాను. పౌలు గారు అలా గొప్ప సేవ చేసి, పౌలు గారు ప్రభులోకి రాకముందు ఎన్నో హింసలు దూషణలు చేసినప్పటికీ ఆయన వచ్చిన తర్వాత, ప్రభులోనికి వచ్చిన తర్వాత ఎంతో గొప్ప పరిచయం ఆయన చేసినప్పటికీ ఒక మంచి విషయం మనకు ఆదర్శం ఇక్కడ, అందుకు అక్కడికి వస్తున్నాను. తన జీవితంలో ఎలాంటి ఆలోచనతో ఆయన బ్రతికాడో ఈ మాట మీరు చూడకుంటే దీనికి ముగింపు బాగోదు. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12 ఇదివరకే నేను గెలిచి తిననైనను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తిననైనను నేను అనుకునటం లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవాలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. పక్క మాట అందరు చూడాలి ఇప్పుడు. అయితే ఒకటి చేయుచున్నాను. ఏంటా ఒకటి? వెనుక ఉన్నవి మరచి, ఆ మరచి అనే పదాన్ని అండర్లైన్ చేయండి, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు నాకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి మనలో పరిపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్!
ఎంత బాగుంది ఇది. పౌలు గారు మర్చిపోమంటున్నాడు. ఏం మర్చిపోమంటున్నాడు ఇక్కడ? నీ సహోదరులు నీ ఎడల తప్పులు చేస్తే ఆ తప్పిదాలను మాత్రమే కాదు, నువ్వంటూ దేవుని కొరకు ఏదైనా చేస్తే అది కూడా మర్చిపో. చాలామందికి ఉండే పెద్ద బలహీనత ఏంటంటే, నేను ఒకప్పుడు ఏం చేశానంటేనండి అని సాగదీస్తారు. అంటే మొత్తం నీ జీవితంలో ఏవేవైతే చేశారు అవన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు మొత్తం లిస్టు చెప్పాలి. పౌలు గారు ఏమన్నారంటే, ఆయన దగ్గరికి వెళ్ళి మనం మైక్ పెట్టి మీరు ఏం చేశారంటే దేవుని కోసం అంటే, నేనేం చేయలేదు అంటాడు ఆయన సీరియస్గా. నేనేం చేయలేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? మీరు ఒకవేళ దేవుని కొరకు ఏదైనా చేసినా మర్చిపోండి. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికి సాగిపోవచ్చు. గురి యొద్దకు పరిగెత్తడం ఆపేయకూడదు. ఆపేస్తే ఎలా ఉంటుంది? గురి యొద్దు గురి రాదుగా, లక్ష్యాన్ని చేర్చుకోలేవుగా, చేరుకోలేవుగా. పది కిలోమీటర్ల రేసు ఉంది, 5 కిలోమీటర్లు పరిగెత్తావు, ఇంకా 5 కిలోమీటర్లు పరిగెత్తే కానీ గురి రాదు, లక్ష్యం రాదు. ఆ మధ్యలో ఆగి 5 కిలోమీటర్లు నేను పరిగెత్తానని చెప్పుకుంటున్నావు, ఇంకా 5 కిలోమీటర్లు నడవాలిగా, పరిగెత్తాలి. అందుకు వెనకున్న మాటని మర్చిపో, ముందున్న వాటికి సాగిపో. మరచుట మనిషికి బలమా బలహీనత అంటే ఇప్పుడు జవాబు ఏంటి చెప్పండి? మరచిపోవలసినవి మరచిపోతే బలం, మరచిపోకూడనివి మరచిపోకపోతే, మరచిపోకూడనివి మరచిపోతే బలహీనత. దేవుణ్ణి మరవకూడదు, బలహీనత అయిపోతుంది అది. ఆయన చేసిన మేలులు మర్చిపోకూడదు, సమస్య అవుతుంది అది. అలానే మనం చచ్చిపోతే నేరం అయిపోతుంది అది. వ్యక్తులు చేసిన మేలులు ఇవన్నీ మనం మర్చిపోకూడదు, అవి మర్చిపోకూడదు, ఇవి మరవాలి, ఇవి మరవాలి. అందరికీ పిక్చర్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా క్లియర్గా క్లారిటీ వచ్చేసిందిగా ఇప్పుడు. ఇప్పుడు అడుగుతున్నాను, మీరు దేవుని కోసం ఏమైనా చేశారు ఇక్కడ ఎవరైనా చెప్పండి? ఇప్పుడు ఏమైనా చేసామంటే ప్రాబ్లం. ఇప్పుడు లాస్ట్ మంత్ మీటింగ్స్ చేసాము ఇక్కడ, చేసామా? చేయలేదంటున్నారు కన్వీనర్స్ అక్కడ, ఎందుకంటే మర్చిపోయారు. మర్చిపోవాలి, మర్చిపోవాలి. కానీ మీకు ఒక విషయం చెప్తాను, మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడు. ఎందుకంటే దేవుని కొరకు మనం ఏమైనా చేస్తే మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాడు. Hebrews 6:10 రెఫరెన్స్, Hebrews 6:10 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చూడండి ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చేసి మీరు మర్చిపోయిన ప్రాబ్లం లేదు. 10వ వచనం, మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపకారము చేసి ఇంకను ఉపచారము, క్షమించండి, మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రభువా, నీ నామమును దయ్యములు వెళ్ళగొట్టలేదు, అద్భుతాలు చేయలేదా, ప్రవచించలేదా అంటే మీరు ఎవరో నేను ఎరుగను అన్నాడు. అంటే వీళ్ళు మర్చిపోయాడు, అంతేనా? వీళ్ళు ఎవరో మాకు తెలియదు అన్నాడు. నేను ఆకలి కొనగా మీరు నాకు భోజనము పెట్టి తిరిగి, దాహము కొనగా నీళ్ళు ఇచ్చి తిరిగి, దిగంబరణ ఉండగా వస్త్రం ఇచ్చి తిరిగి, పరదేశం ఉండగా ఆతిథ్యం ఇచ్చి తిరిగి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా వచ్చి దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని అంటే ఎప్పుడు చేశాం ప్రభు అంటున్నారు, మర్చిపోయారు ప్రభు. వీళ్ళందరూ ఈ మిక్కిలి నా సహోదరుల్లో ఒక్కరికి మీరు చేసినట్టేలా నాకు చేసి నువ్వు మర్చిపోయినా జ్ఞాపకం పెట్టుకున్నాడు. అలా మీరు డివైడ్ చేసుకోలేదు అనుకోండి, వాస్తవాలు మీకు అర్థం కావు. వేటిని మర్చిపోవాలో వాటిని మర్చిపోండి, వేటిని మరవకూడదో వాటిని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడే అది బలమో బలహీనతో మీకు అర్థమవుతుంది. మరచుట అనేదాన్ని మీరు ఎప్పుడు బలంగానే పెట్టుకోవాలి, తప్పితే బలహీనతగా మీ జీవితంలో ఉండకూడదు. అది బలహీనత ఎప్పుడవుతుందో మీకు చెప్పాను, బలం ఎప్పుడవుతుందో మీకు చెప్పాను. సాతాను బలంగా ఉండవలసిన దానిని కాస్త బలహీనతగా మరిచి వాడు మనల్ని దెబ్బతీస్తున్నాడు. సాతాను తంత్రములను గుర్తించుకొని యవనస్తులు, పెద్దలు, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా పౌలంతటి గొప్ప సేవకుల్లాగా, ప్రభువుకు నమ్మకమైన వారులాగా మీరు లోకంలో బ్రతికి దేవుని వద్దకు చేరాలి. అప్పుడే ఈ ఉదయం నుండి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మాటలకు అర్థం ఉంటుంది, ఈ కష్టానికి అర్థం ఉంటుంది. ప్రభు చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం, మరచిపోకుండా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పిల్లలు ఇంతవరకు విన్న మాటలు మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. ఏది బలమో ఏది బలహీనతో మీ పిల్లల ముందు పెట్టాను, బలమైన దానిని బలంగానే పెట్టుకొని బలహీనతను జయించుటకు వారికి శక్తిని అనుగ్రహించండి. మిగిలిన కార్యక్రమాన్ని కూడా మీ మహిమార్థమై నడిపించమని మీ ప్రియకుమారుడు మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుప్రభు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మాట, ఎవరైతే అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చారో తెలుసు కదా, అప్లికేషన్ ఫామ్స్ దేనికో, రాబోయే 5 సంవత్సరాలలో 2000 మంది ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0406555 4355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.